క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఇప్పుడు నువ్వు స్నేహం పెళ్లి చేసుకున్నావు, ఇది సృష్టికి విరుద్ధం, అవునా? అవునా కదా? ఎందుకు పోయింది అంటే అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకోలే అంటే ఒక ట్రాన్స్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అడుగుతా నేను, చెప్పండి. సో మీరు నిజాలు చెప్పాలి. సో 9 సంవత్సరాల నుంచి మీరు మీ లవ్ నడుస్తుంది, అవునా? అవును. మీరు ఈ 9 సంవత్సరాలలో ఎప్పుడు కలవలేదా? అంటే అబ్బాయి అనుకున్నా, నేను అనుకోలే. సో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోలేదు? అనుకోలే. కానీ మరి ఫిజికల్గా ఎందుకు కలిసారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏంటంటే ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుందాం, ఈ అమ్మాయిని తాళి కట్టేద్దాం అంట. ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఇష్టపడ్డాను కాబట్టి ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఈ అబ్బాయితో అనుకున్నాను కాబట్టి కలిసాను. మ్యారేజ్ వరకే వెళ్తుందని నాకు తెలియదు. పదమూడు 14 సంవత్సరాల ఏజ్లోనే స్నేహాన్ని నువ్వు చూడడం జరిగింది, అవునా? స్నేహ ఎందుకు నచ్చింది అసలు? అందరిలో నాకు ఈ అమ్మాయి చూడగానే కళాళాలన్న ఇద్దరం కూడా లవ్ కంటిన్యూ అవుతుండగా డీప్ అయిపోయాం. ఇద్దరం కూడా డీప్గా లవ్ చేసుకొని బాగుంది. ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అని తెలిసిందనమాట. లేదా ఇంకా నేను ఏంటంటే సూసైడ్ చేసుకున్నాను. ఓకే. సూసైడ్ చేసుకున్నాను. సో అట్లా అనుకున్నావు కానీ రాజేష్ నిన్ను మోసం చేసిన అనుకోలేదా? ఇప్పుడు మా మ్యారేజ్ అయింది, తను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నా, నేను ఆప్షన్ ఇచ్చాను. చేసుకోమన్ను? చేసుకోమన్నాను. అవునా? ఏమని చెప్పింది? 2-3 ఇయర్స్ తర్వాత తన మనసు నేను మారుస్తాను, వేరే అమ్మాయికి పెళ్లి చేయించి వాళ్ళ పేరెంట్స్తో కలిపి ఒక విషయం చెప్తాను. నేను ఇప్పుడు నేను ఫస్ట్ నీకు ఫోన్ చేసేదానికి ముందు ఫస్ట్ నేను రాజేష్కి ఫోన్ చేసిన. సో నేను ఇట్లా మీ ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, పక్కన కూర్చొని అన్నాడు నాతోటి. అన్నావా లేదా? అసలు మొబైల్ లేదు, మొబైల్ లేదు. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మిడిషియా చౌదరి. సో ఈ రోజు మేము ముందుకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో ప్రేమ అంటే అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రేమ పుడుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఒక అబ్బాయి మాత్రం అంటే ప్రేమ అనేది ఒక గొప్ప వరం. సో ఆ ప్రేమ ఎలాగైనా పుడుతుంది అని చెప్పేసి నిరూపించి ఒక ట్రాన్స్జెండర్ని 9 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక పేరుని మీకు చూపించబోతున్నా. సో వాళ్ళు ఎవరో కాదు, స్నేహ రాజేష్. సో మనం ప్రెసెంట్ వైజాగ్లో ఉన్నాం. సో వైజాగ్లో ఈ జంట ఉంటుంది. సో ఆ జంట దగ్గరికి మనం రావడం జరిగింది. సో వీళ్ళ ప్రేమ అంటే వీళ్ళ లవ్ స్టోరీ అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే అమ్మ. నమస్తే. సో నమస్తే బ్రో. నమస్తే. సో ఎలా ఉన్నారు? అయితే రాజేష్ అంటే నిన్ను అంటే మీ పేరుని నేను చూసినప్పుడు అసలు వీళ్ళ లవ్ 9 సంవత్సరాల నుంచి అంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాను. అంటే మీ లవ్ ఎట్లా పుట్టిందో నాకు తెలియదు. సో ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలి. సో స్నేహాన్ని ఎక్కడ చూసినాను? ఫస్ట్ టైం కంచరపాలెంలో చూసాను. ఓకే. కంచరపాలెం? కంచరపాలెం ఎడా? డౌన్ తాడిచెర్లపాలెం ఫ్రంట్కి వస్తాయి, కంచరపాలెం వైజాగ్. ఓకే. సో స్నేహాన్ని ఎక్కడ చూసినావు ఫస్ట్? కంచరపాలెం సార్. కంచరపాలెంలో? సో అంటే కంచరపాలెంకి నువ్వెందుకు వెళ్ళినావు, స్నేహ ఎందుకు వచ్చింది అక్కడ? దసరా టైము నాకు దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమానికి వాళ్ళు గురువు గారు ప్రోగ్రామ్ బుక్ చేశారు డ్రమ్స్కి. ఓకే. అంటే నువ్వు డ్రమ్స్ వాయిస్తావు? ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు 13 ఇయర్స్, 14 ఇయర్స్ నుండి. 13 ఇయర్స్ అంటే 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నువ్వు బ్యాండ్ కొడుతావు. సో మంచి డ్రమ్మర్వా? సో ఎంత సంపాదిస్తుంటావు నువ్వు? ప్రోగ్రామ్కి వెళ్తే 2000 వస్తా. అంత తక్కువనా? అంటే వేరే వాళ్ళది బ్యాండ్ మొత్తం జస్ట్ నువ్వు వెళ్ళి కొట్టడం అంతే, అది నీ ఓన్ లేదు? ఓన్ ఉంది. ఓకే. మనకు ఓన్గా ఒప్పుకుంటే 5000 అలా మిగిలింది. ఓకే. ఒక 3-2 అవర్స్ అంతే. అదే అదే, అవి ఎక్కడుంటే ఎక్కడ ఆర్డర్స్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు మీరు ఇంకా. సో నువ్వు 13-14 సంవత్సరాల ఏజ్లోనే స్నేహాన్ని నువ్వు చూడడం జరిగింది, అవునా? స్నేహ ఎందుకు నచ్చింది అసలు? ఫస్ట్ టైం ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు నేను అందరినీ ప్రోగ్రామ్ వాయిస్తుండగా చూశాను. ఓకే. అందరిలో నాకు ఈ అమ్మాయి చూడగానే కనబడి అందరిలా కాదు. ఆ టైం లాస్ట్ వరకు నేను చూశాను అందరినీ. అందరిలో ఈ అమ్మాయి వేరేగా అంటే అందరిలా గలీజ్గా కాకుండా నీట్గా పద్ధతిగా నించుంటూ
అన్ని విధాలుగా నీట్గా ఉందనుకుని చెప్పి నేను లవ్ చేద్దాం అనుకుని అప్పుడు అనుకున్నాను. ఓకే, అంటే స్నేహం కన్నా ముందు నువ్వు ఎవరన్నా అమ్మాయిలు అని చూడడం జరిగిందా? చేసా. చూసావు? లవ్ చేసినావా? చేసా. లవ్ చేసినావా? సో అంటే అవి బ్రేకప్ అయిపోయినాయా? బ్రేకప్. ఎందుకు అయినా బ్రేకప్? మాట మాట పడి గొడవలు, ఇంకా నాకు నచ్చలేదు అవన్నీ. ఓకే, సో ఇంకా వాళ్ళు నచ్చలేదు, దాని తర్వాత స్నేహం చూడడం జరిగింది. స్నేహతో ఎప్పుడు ఫస్ట్ మాట్లాడినావు? ఫస్ట్ టైం ఆ రోజు అని ఎమర్జెన్సీ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు. ఏమని మాట్లాడినా వెళ్ళి? చూశాను, హాయ్ అమ్మ అన్నాను. అందరూ అమ్మ అమ్మ అని పిలిస్తే నేను కూడా అలాగే పిలిచాను. హాయ్ అమ్మ అంటే మామూలుగా పట్టించుకోలేను, అటు వెళ్ళిపోయింది కొద్దిగా ర్యాష్ గల. ఓకే, ఓనీలో వెళ్ళిపోనా అనుకుని వదిలేశాను. ఓకే, తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం, నాకు మనసు ఆగలేదు, ఇంకేదోలాగా అడిగేయాలి అనుకుని చెప్పి దగ్గరికి వెళ్ళాను. మీతో ఒక సెల్ఫీ కావాలి అంటే దేనికి అది అనుకుని కొద్దిగా రాసుగా సమాధానం చెప్పి నాకు ఇవ్వలేదు అనుకుని చెప్పి మా తమ్ముడు ద్వారా అడిగించాను. తర్వాత ఫోటో సెల్ఫీ తీసుకుంది, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడిని సగం దూరం వచ్చి మళ్ళీ పంపించాను. ప్రోగ్రామ్స్ ఏముంటే బుక్ చేద్దామని చెప్పి నంబర్ నంబర్ అడుగుతున్నామని చెప్పరంటే తమ్ముడు వెళ్ళి నంబర్ తెచ్చాను. ఓకే, సో తమ్ముడు వెళ్ళి నంబర్ తెచ్చింది. నంబర్ తెచ్చిన తర్వాత ఏం చేసినావు? ఆ నంబర్ తెచ్చి నాకు ఇచ్చాడు. అని ఎలాగెలాగా నువ్వు అనుకున్నట్లు అలాగే నంబర్ సాధిస్తామని సరే ఒకసారి మెసేజ్ చేస్తాను, నంబర్ దేనికి అడిగో అని కూడా అడిగాడు మా తమ్ముడు. ఓకే, సరే అవన్నీ నీకు ఎందుకులా నంబరు అని చెప్పి నేను తీసుకుని ఫస్ట్ కాల్ చేశాను. అండి జాగ్రత్తగా వెళ్ళిపోయారా ఇంటికి అది అంటే వెళ్ళిపోమమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోయి సరే ఉంటానమ్మా అనుకుని ఫోన్ కట్ చేసి తర్వాత వాట్సాప్లో వెళ్ళి తర్వాత హాయ్ అది అని పెట్టి మెసేజ్ చేశాను అంతే. సో రిప్లై ఏమనిచ్చింది? హాయ్ అమ్మ మీరు ఎవరు అది అని చెప్పి ఇస్తే అలా ఒక 5 డేస్ వరకు ఏం చెప్పలేదు. నేను చెప్పకపోతే ఇలాగా 5 డేస్ వరకు అలాగా చాటింగ్ చేస్తూ అదమ్మా ఇదమ్మా అని చెప్పి అలా అని చెప్పి తర్వాత ప్రపోజ్ చేశాను. ఓకే, ప్రపోజ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ ఫేక్ అది అని చెప్పి కొన్ని రోజులకి అలాగా తర్వాత ఇంక నాకు కాల్ యాక్సిడెంట్ అయింది. ఫ్రెండ్లీగా అయితే ఉందాం, లవ్ అయితే వద్దది అని చెప్పి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అలాగే ఇంకా ఆ రోజు లవ్. ఓకే, అంటే నీకు యాక్సిడెంట్ అయితే లవ్ పుట్టింది ఆమెకి? యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ నేను తనకే చెప్పిన సాయికే ఫోన్ చేశాను. ఓకే, సో సాయి అంటే స్నేహనేనా? ఓకే, ఆ ఫోన్ చేసి ఏమని చెప్పినావు? ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నా ఇలాగిలాగా కేజీకి వస్తున్నాం, యాక్సిడెంట్ అయింది నాకు మా తమ్ముడికి అని. సరే అక్కడ ఉన్నారు అనుకుని మాకన్నా ఫస్ట్ వాళ్ళ అన్నయ్యాల కాలనీ చెప్పేసి ఇలాగిలాగా కేజెచ్ కడుకు వచ్చి మాకన్నా ఫస్ట్ ఉంటే దగ్గర నుండి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేయించి నీట్గా ఇంటికి వచ్చినంత వరకు 3:30 అలాగ అయిపోయింది. సో అందుకు స్నేహ అంటే నీకు ఇష్టం అంతేనా? సో నీకు ఫస్ట్ ఇక్కడ పరిచయం, అసలు తినని చూసినప్పుడు ఏమనుకున్నావు స్నేహ? అంటే నేను నార్మల్లీ అందరితో పాటే చూసాను, ఈ అబ్బాయిని కూడా స్పెషల్ అనేసి స్పెషల్ థింక్తో చూడలేదు. ఓకే, అందరితోనే సమానంగానే చూసాను. వాళ్ళు డ్రమ్స్ వాయించారు, మేమందరం కూడా అమ్మవారు నిమజ్జన కార్యక్రమంలో మేమందరం కూడా డ్యాన్స్లు అవి వేసుకుంటూ సరదాగా అలా ఎంజాయ్ చేసాము. సెల్ఫీ అడిగారు లేదో అనేసాను, అంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, ఇంకా చిరాకులోని లేదు అనేసి చెప్పేశాము. అలానే నెంబర్ కూడా అడిగారు, నెంబర్ ఇవ్వలేదు. తర్వాత భార్గవ్ అనమాట ఫ్రెండ్, మా ఫ్రెండ్ అంటే వీళ్ళ తమ్ముడు అవుతాడు, అలా అడిగితే ఏమొచ్చి అలా ఇచ్చాను నెంబర్ ఇస్తే అని ఆ నెంబర్ తీసుకెళ్తే ఇంక ఇచ్చారు. మెసేజ్ చేశారు, మెసేజ్ చేస్తే ఎవరు ఏంటి అనేసి అడిగితే నేను ఇప్పుడు వచ్చాను డ్రమ్స్కి, సరే నాన్న చెప్పా అంటే అలా 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 చాట్ చేస్తూ ఇలా లవ్ చేస్తున్నాను అనేసి. అంటే ఒక్కరోజులో ప్రేమ పుట్టింది, అసలు ఇలాంటివి నమ్మదలుచుకోవట్లేదు నేను ఇవేవైనా ఫేక్ అది ఇది అని చెప్పాను. నీకు నచ్చితే ఫ్రెండ్గా నాతో ఉండి ఫ్రెండ్గా అందాం అనేసి అన్నారు. ఈలోపు కొన్ని డేస్ తర్వాత యాక్సిడెంట్ అయింది తనకి. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ కాల్ నాకు కాల్ చేసి ఇలా ఇలా యాక్సిడెంట్ అయింది అనేసరికి వెంటనే నేను రియాక్ట్ అయ్యి అనే వాళ్ళందరినీ కేజెచ్ కాడికి పంపించాను. ఇలా ఇలా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, వెళ్ళండి ఒకసారి అనేసి. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్న మధ్యలో వెళ్ళి నేను కూడా దగ్గరుండి తనకి ధైర్యం అది చెప్పి పక్కనే ఉన్నా, మార్నింగ్ 3:00 వరకు ఉన్నాను. ఇంకా నేను ఇంటికి వచ్చాను, మరుసటి రోజు వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు అనమాట తనకి. అక్కడికి కూడా వెళ్ళాను, అక్కడికి కూడా వెళ్తే ఎంచి ఇంకా తనకి మరి ఇంకేమైందో ఇంకా మళ్ళీ ఇంకా కాల్ చేసి ప్రపోజ్ చేశాను అనమాట. 12:30 అంతా అవుతుంది. ప్రపోజ్ చేసి అసలు ఇంకా నేను లైఫ్లో నీతో ఉందాం అనుకుంటున్నాను, నాకు లైఫ్ అది ఇది అంటేసి కళ్ళబొల్లి మాటలు వినకూడదు, సర్లే అంత అంటున్నావు కదా కంటిన్యూగా ఉందాము, ఎప్పుడు నీ మళ్ళీ మధ్యలో ఇలాంటివి అవి వస్తాయి, నేనైతే నీకు ఫిక్స్గా ఉండనని చెప్పాను.
అంటే నేను మటు మైండ్ లో ఫిక్స్ చేసుకోను, నువ్వే నాకు ఇది అనేసి ఫిక్స్ చేసుకోను అనేసి అన్నాను. అలానే అనేసి అన్నారు. ఇంకా అలా 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 ఇద్దరం కూడా లవ్ కంటిన్యూ అవుతుండగా డీప్ అయిపోయాం. ఇద్దరం కూడా డీప్ గా లవ్ చేసుకుని బాగుంది. ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అని తెలిసింది అనమాట, ఇలా ఒక ట్రాన్స్జెండర్ ని లవ్ చేస్తున్నారు అనేసి ఈ అబ్బాయిని దూరం పెట్టేశారు. ఇద్దరం బాగా బాగా ఉన్న టైంలోని ఈ అబ్బాయిని దూరం పెట్టేశారు. దూరం పెట్టేస్తే ఏమొచ్చి కాల్స్ లేవు, ఏమీ లేదు. ఇంకా నేను ఏంటంటే సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకున్నాను. ఇంకా అబ్బాయికి తెలిసింది అనమాట ఇలా సూసైడ్ చేసుకుందంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసి నువ్వు అలాంటి పిచ్చి పనులు చేసుకోకు, ఇక్కడ నా ఫ్యామిలీలో ఇలా జరిగింది, అంత మాత్రం నేను నిన్ను వదిలేస్తానా ఏంటి అది ఇది అని చెప్పి ధైర్యం ఇచ్చేసరికి ఓకే నేను మట్టుగా బాగానే ఉన్నాను. అప్పటి నుంచి బాగానే సూసైడ్ ఎందుకు చేసుకున్నాను, ఫోన్ కాల్స్ లేవు అంటే ఈ అబ్బాయిని ఎక్కడికో పంపించేసారేమో, ఈ అబ్బాయి కనిపించలే కదా ఎక్కడికి వెళ్ళిపోయాడేమో అనుకున్నాను. సో అట్లా అనుకున్నావు కానీ రాజేష్ నిన్ను మోసం చేసినా అనుకోలేదా? అదే ఇంకా అంటే వీళ్ళ అంటే రాజేష్ మోసం చేశాడు అనుకోలేదు, వీళ్ళ ఫ్యామిలీకి తెలిసి వీళ్ళ ఫ్యామిలీ మాట వినేసి వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఇంకా ఎలాగైనా మోసపోయాను ఇంకా అనేసి సూసైడ్ చేసుకున్నాను. పడక పడక లవ్లోని పడ్డాను అనేసి ఇంకా సూసైడ్ చేసుకున్నాను. ఆ మార్నింగ్ మార్నింగే మా గురువు, మా కమ్యూనిటీలో మా గురువు వాళ్ళందరూ కూడా వచ్చి తిట్టారనమాట, ఈ లవ్వులు అవి ఏంటి, ఇలాంటివి మనకు సెట్ అవ్వవు, ఎవరు కూడా మనకు శాశ్వతం కాదు, మన మన లైఫ్ మనకే అది ఇది అని చెప్పి తిట్టారు. ఇంకా ఆ రోజు ఈ అబ్బాయికి తెలిసి కాల్ చేశారనమాట. నాకు కాల్ చేసి నేను మా పేరెంట్స్ మాట నేను వినలేదు, వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అటువైపు వెళ్ళాను నేను, మళ్ళీ నీతో ఉండడం మాను నేను, అందుకే కదా నీకు మాట ఇచ్చాను అది ఇది అని చెప్పాను. ఓకే అనేసి నేను కూడా ఇంకా ఆ తర్వాత నుంచి వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేశాడు ఈ అబ్బాయి. అలా మాట్లాడుకుంటూ సీక్రెట్గా కలుస్తూ వస్తూ ఉండేవారు ఇద్దరం కూడా, సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకుంటూ వచ్చేసి ఇంకా ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఇంకా పబ్లిక్ అంతా పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిపోయిన తర్వాత తిని కూడా తెగించేశాడు. ఇంకా తెగించేసి ఇంకా నాకు ఇంకెవరితో పని లేదు నీతోనే పని అనేసి నా దగ్గర ఉండిపోయాడు అనమాట. నా దగ్గర ఉండిపోతే మా కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లో ఉండేవారు కొన్ని రోజులు, వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేసరికి ఇద్దరం కలిపి వేరే ఇల్లు తీసుకున్నాం. ఓకే ఇల్లు తీసుకొని తను కష్టపడి వచ్చేవాడు, నేను కష్టపడి వచ్చేసి మంచం అలా ఒక్కొక్కటి సామాన్లు కొనుక్కొని అలా ఉన్నాం అనమాట. అలా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేసారు, ఇలా ఇలా అవుతుంది అది ఇది అనేసి అనేసరికి ఇంకా మా అబ్బాయి కూడా ఇదయ్యాడు అనమాట. నేను ఇంకా తనతోనే ఉండదలుచుకున్నాను, ఇంకా వేరే ఉద్దేశం నాకు లేదు అనుకుని కడేకండగా చెప్పేశారు వాళ్ళ ఫ్యామిలీతో. చెప్తే ఏమిచ్చి నా దగ్గరికి వస్తుండేవాడు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుండేవాడు. అలా 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 కంటిన్యూ అవుతూ 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 ఇప్పటి వరకు మేము ఈ 9 ఇయర్స్ అలానే గడిపాం. ఓకే నువ్వు నిజంగా స్నేహను అంటే పెళ్ళి ఇష్టపడి చేసుకున్నావా లేకుంటే పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందా? నా ఇష్టపడి నేను చేసుకున్నాను. ఓకే అంటే మళ్ళీ పెళ్ళి చేసుకోకుంటే స్నేహం మళ్ళీ మన చేసుకుంటుందని పెళ్ళి చేసుకున్నావు? అలాంటివి ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. సో నీ ఇష్ట ప్రకారంగానే నువ్వు చేసుకున్నావు. సో మరి ఫ్యామిలీని ఒప్పించరా మీరిద్దరు? మా ఫ్యామిలీ అయితే ఫస్ట్ నుంచి ఒప్పుకున్నారు. ఓకే దీని గురించి తెలిసి మా ఫ్యామిలీ అందరికీ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. నీకు నచ్చినట్టే ఉండమని చెప్పాం కదా తల్లి, నీకు ఎలా నచ్చితే అలానే ఉండు అనేసి మా పేరెంట్స్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా సమాజం మాటలు బాగోవు, ఇప్పుడు మీరు ఇంతవరకు రిలేషన్లో ఉన్నారు ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అంటున్నారు, ఇది ఎక్కడ వరకు తోవ తీస్తుందో, ఈ మాటలన్నీ కూడా మేము పడాలి అవి ఇవి అనేసి అన్నారు కొద్దిగా అనేసి మ్యారేజ్ కూడా రాలేదు వాళ్ళు. ఓకే మ్యారేజ్కి రాలేదు. రాలేదు. ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఎట్లా ఒప్పించడం? నువ్వు మీ ఇంట్లోనే ఉంటావా? నేను మా పేరెంట్స్తోనే ఉంటాను ఫస్ట్ నుంచి. ఓకే అంటే నువ్వు చేంజ్ అయిన తర్వాత కూడా మీ ఇంట్లోనే ఉన్నావు? మా ఇంట్లోనే. ఓకే మా ఇంట్లోనే అంటే వాళ్ళు వాళ్ళే అంటే నువ్వు బయటికి రాలేదా అంటే చేంజ్ అవుదామని? ఎట్లా వచ్చాను నేను, నాకు 13 ఇయర్స్, నేను స్కూల్ మానేసి ఇక్కడ మా ట్రాన్స్జెండర్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఫీలింగ్స్ తట్టుకోలేము, ఫీలింగ్స్ తట్టుకోలేక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కలిసిన తర్వాత మా పేరెంట్స్ నా అడ్రస్ అది కనుక్కొని వచ్చారు. వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు, ఇంట్లోనే ఉందిలే అది ఇది అనేసి. అంటే సరే ఇంట్లోని కమ్యూనిటీలో కంటిన్యూ అవుతూ 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 ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. అలా అలా ఇంటికి వెళ్తూ వస్తూ ఇంటికి వెళ్తూ వస్తూ వస్తూ నాకు సర్జరీ టైం వచ్చింది అనమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను ఇలా సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నాను అది ఇది అంటే కొద్దిగా ఏడ్చారు ఇంట్లో వాళ్ళు. అంటే ఏడ్చారు, ఏంటి ఇంత బాధగా ఉంది మాకు సర్జరీలు అవి అంటే, అంటే చిన్న వయసు కదా ఎలా భరిస్తావు ఏంటి అది ఇది అని చెప్పారు నాకు. అయితే లేదమ్మా ఇంకా నాకు అలానే ఉంది, ఏ దేవుడి మీద భారం అనేసి ఇంకా ఒప్పించాం. ఒప్పించేసిన తర్వాత మా కమ్యూనిటీలోకి వచ్చి మా అమ్మ వాళ్ళు వచ్చారు, వచ్చి అప్ చెప్పారనమాట ఎలాగ సరే సర్జరీ చేయిస్తాను అంటున్నారు కదమ్మా మీ చేతిలో పెడుతున్నాం అనేసరికి
వాళ్ళు కూడా నాకు సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. ఆ అమ్మవారి పూజ, సర్జరీకి ముందు అమ్మవారి పూజ చేసి నన్ను సర్జరీకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి 41 డేస్ ఎవరిని చూడకూడదు, ఒక రూమ్లోనే ఉండాలి. అమ్మవారి పూజ అన్నీ అయ్యేంత వరకు మాకు 41 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ, అమ్మవారి పూజ చేసి ఇక్కడ ఉన్న బీచ్లోని అమ్మవారికి పాలు పంపేసి ఇంకా ఆ రోజు నుంచి అందరిలో కలిసి తిరగొచ్చు. అలానే మాకు గ్రాండ్గా ఫంక్షన్ కూడా చేశారు. ఫంక్షన్ అది చేశారు. ఆ తర్వాత నుంచి రాజేష్ నేను బాగానే ఉన్నాను. అంటే దానికి ముందు రాజేష్ పడలేదు? ఓకే, సర్జరీ తర్వాతనే రాజేష్? సర్జరీ తర్వాత. ఓకే, నాకు సర్జరీ అయ్యి ఒక 3-4 మంత్స్ అవుతుంది. 3-4 మంత్స్ అవుతుంది అప్పుడు పరిచయం రాజేష్. సో రాజేష్ నిన్ను నమ్ముతున్నావా? నమ్ముతాను. అంటే మోసం చేయడా రాజేష్? చేయడు. ఎందుకు అంటే ఈ 9 ఇయర్స్ చూసాను కదా, ఈ 9 ఇయర్స్లోని ఎటువంటి అబ్బాయి అయినా సరే ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దాచుకోలేరు. అంటే ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా చేస్తారు కదా. ఆ అబ్బాయి నా విషయంలో అయితే ఏమో లేదు, మరి ఇంకా బయట సంగతి నాకు తెలీదు. నా వరకు వచ్చేసరికి అబ్బాయి నాకు 100% నచ్చాడు. నా వరకు వచ్చేసరికి బాగున్నాడు. తను బయట ఎలా చేసుకున్నా ఏం చేసుకున్నా అది నాకు అనవసరం. నా వరకు వచ్చేసరికి ఎలా ఉంటున్నాడు, తన బిహేవియర్ ఎలా ఉంది, నాతో ఎలా మెసులుతున్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. సరే, నీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు నేను ఫస్ట్ నీకు ఫోన్ చేసేదానికి ముందు ఫస్ట్ నేను రాజేష్కి ఫోన్ చేసిన. సో నేను ఇట్లా మీ ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను స్నేహతో నేను ఇంటర్వ్యూ ఇయ్యను, ఆమె పక్కన కూర్చోను అన్నాడు మరి రాజేష్. నేను నమ్మనది అసలు. పక్కన కూర్చొని పెళ్లి చేసి తాళి పక్కన కూర్చొని తాళి కట్టాడు. ఇంక ఇలాంటి ఇంటర్వ్యూలు ఎందుకే చేస్తారంటే పక్కన కూర్చొని అన్నాడు నాతో. అన్నావా లేదా? అన్నావా లేదా? లేదు లేదు అస్సలు. మొబైల్ లేదు. ఏదో నేను అబద్ధం చెప్పిన? మొబైల్ లేదా? లేదు లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు వాడదని చెప్పిన? లేదు లేదు. తన మొబైల్ మ్యారేజ్ లో ఇరిగిపోయింది. ఓకే, మ్యారేజ్ లో మొబైల్ ఇరిగిపోతే అప్పటి నుంచి నా ఒక్క మొబైల్ ఇద్దరం కూడా యూజ్ చేస్తున్నాం. మ్యారేజ్ ఎన్ని మంత్స్ అవుతుంది? మాది 2 మంత్స్. 2 మంత్స్ నుంచి మొబైల్ లేకుండా మరి బయటకి వెళ్తే నీకు ఫోన్లు ఇట్లా చేస్తుండవు? అంటే మాకు ఫోన్ కొనుక్కుందాము, కాకపోతే కొద్దిగా ఫైనాన్షియలీ ప్రాబ్లమ్ ఉన్నాయి కదా అనే అన్నారనమాట. ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అప్పుడే వద్దులే, అందాక లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ ఏమైనా వస్తే తీసుకుందాంలే అనేసి అన్నారు. ఇంతవరకు ఏం రాలేదు. ఓకే, అంటే నేను ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఉన్నాయండి. పెళ్లి చేసుకున్నారు? అవును. పెళ్ళికి ఎంత ఖర్చు అయింది? మాకు ఒక 5 లాక్స్. 5 లాక్స్ అయింది. సో 5 లక్షలు ఎక్కడ మరి పెళ్ళికి? అంటే 2 లాక్స్ మా ఇద్దరం కలిపి దాచుకున్నాం అనమాట. ఓకే, 2 లాక్స్ మిగిలింది మట్టిగా తీసుకున్నాం, మా పెద్దవాళ్ళదే తీసుకున్నాం. అప్పు తీసుకున్నారు మీరు? అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. మరి మీరు దగ్గర డబ్బు లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? తర్వాత అంటే మేము అనుకున్నది ఒకటి, అంటే ఇంత గ్రాండ్ గా మేము అనుకోలేదు. మా పెద్దవాళ్ళు కూడా అన్నారనమాట, చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటున్నారు కదా, చేసుకున్నది ఏదో గ్రాండ్ గా చేసుకోండి, నలుగురికి తెలిసేటట్టు చేసుకోండి, ఎందుకంటే అబ్బాయికి ఇష్టమే, ఇది సీక్రెట్ పెళ్లి చేసుకునేది కాదు, అబ్బాయికి కూడా ఇష్టమే కాబట్టి గ్రాండ్ గా చేసుకోండి పెళ్లి, దానికి మేము సహాయం చేస్తాము, మీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఇచ్చేయండి అనేసి వాళ్ళే అన్నిటికీ పుష్ చేసి బాగా చేశారు మ్యారేజ్. ఓకే, పెళ్లి చేసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళని పిలిచినావు? పిలిచి ఏమన్నారు? నాకైతే ఇంకేం చెప్పలేదు, నేనైతే సహాయం పంపించాను ఇంటికి. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళలే? నేను బయట ఉన్నాను. ఓకే, ఇలాగిలాగా మమ్మీ వాళ్ళకి చెప్పాను కదా, నువ్వు కూడా ఒకసారి వెళ్ళి చెప్పి బాగోదు, మరి వస్తే మరి చూద్దాం, మ్యాక్సిమం రారు, చుట్టుపక్కల ఉన్న మాటలు కూడా కరెక్ట్ కాదు, తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి ఎప్పటికైనా ముందు ముందుగా వాళ్ళే కలుస్తారు అనుకున్నట్టు ఇంకా చెప్పాను. మ్యారేజ్కి రాలేదు, పక్కన పెద్దనాల పిల్లలు వాళ్ళు వచ్చారు, అన్ని వాళ్ళు నా ఫ్రెండ్స్. ఓకే, నీ ఫ్రెండ్స్ వచ్చారు. సో మీ పేరెంట్స్ వచ్చారా? మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ అందరూ అందరూ వచ్చారు. సో మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా? నీ పిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, సో మరి వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, సో అదేమన్నా బాధ ఉండేనా నీకు? నాకన్నా ఎక్కువ అబ్బాయి ఏడ్చాడు పెళ్లి ముందు రోజు. ఇంకా దాన్ని మర్చిపోవడానికి మా ఫ్రెండ్స్ ఎన్ని చేశారు, కానీ ఇంకా అవన్నీ కూడా మేము మర్చిపోయాం అన్నమాట. బాధ అనేది లేకుండా అంత బాగా జరిగింది మా మ్యారేజ్. ఎందుకు ఏడ్చినాను ఫస్ట్ రోజు మరి పెళ్లికి ముందు రోజు? చేసుకోక చేసుకోక ఇదే కదా మ్యారేజ్ అనుకుని, ఇంకా మమ్మీ వాళ్ళు ఉండాలి బాగోదు. సో మమ్మీ వాళ్ళు ఉండాలి అంటే మమ్మీ వాళ్ళు చెప్పింది నువ్వు చేయాలి కదా, చేయలే కదా? చేయలే. మరి తప్పు కదా, నాకు ఇష్టపడిందే కదా, ఏదైనా చేయాలి. నువ్వు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మీ ఇంటికి తీసుకెళ్ళినావు స్నేహాన్ని, మరి అట్లాగే ఒప్పించాల్సింది. చాలా ఒప్పించడానికి ట్రై చేశాను, ఒప్పుకుంటారు ఏమో అనుకున్నాను. అంటే పెళ్లికి ముందు మీతో మంచుకున్న వాళ్ళు పెళ్లి అనే వరకు ఎందుకు చేంజ్ అయ్యారు? నువ్వు చెప్పు. చుట్టుపక్కన వాళ్ళు ఆడే మాటలకి మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. ఏం మాట్లాడారు?
మరి ఏంటి మాట్లాడారో తెలీదు, ఎలాగలాగా షార్ట్ వాళ్ళకి మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి నాకు అన్నీ మమ్మీ ఫోన్ చేసి ఇలాగ బాధపడడం ఆడడం గట్ట చేశారు. ఓకే, సో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మమ్మీ వాళ్ళు? మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఓన్ హౌస్ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళారా కూడా తెలియదు. ఇప్పుడు ఇంట్లో లేరా మీ అమ్మ వాళ్ళు? అక్కడ నుంచి ఖాళీ చేసేసారు ఎందుకు? ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మేము పడలేకపోతున్నాము, ముఖం ఎత్తుకొని నేను బయటికి తిరగలేకపోతున్నాను నేను చెప్పుకోలేను. అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా? తప్పు చేసిన ముందు ముందుకి నేను బాధలు పడలేను కదా. ఓకే, అంటే నువ్వేం బాధలు పడతావు? ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏదో పెళ్లి చేస్తారు వాళ్ళు చెప్పేటట్టు, ఇప్పుడు అలాగే దేని బట్టి వచ్చింది, మ్యారేజ్ బట్టి వచ్చింది. అవును, మమ్మీ వాళ్ళు ఏదో చూసి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేస్తారు, దేని వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మా పిల్లల్ని ఎత్తుకోవాలి, నా మనవరాలు నేను మనవాడిని ఇప్పుడు ఎత్తుకోవాలని ఆలికి ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టవచ్చు పుట్టకపోవచ్చు, ఇప్పుడు దాంతోనే నేను చేసుకున్న తర్వాత వదులుకోలేం కదా ఎవరిని. ఓకే, అదేదో ఆ బాధలు పడి స్నేహితు పిల్లలు పుట్టరని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇంట్లో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు. ఓకే, అంటే నేను పిల్లలు పుట్టరని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడారు అనితో? అవన్నీ మాట్లాడారన్న. ఏం మాట్లాడారు? ఇలాగ పిల్లలు పుట్టరు కదా మరి మేము ఎవరిని ఎత్తుకుని ఆడించాలి నాకు అంటే ఆశ ఉంటుంది కదా అనుకుని. ఓకే, నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాను ఇప్పుడు ఇలాగా నేను సాయం చేసుకుంటున్నాను అనుకుని మీరు ఎన్ని మాటలు అంటున్నారు, అదే మీరు చూస్ చేసి అమ్మాయికి ఒకవేళగా అది గుడ్రలు అయితే మటుకు పిల్లలు పుట్టరు కదా మరి తర్వాత దాన్ని కూడా వదిలేయమని చెప్తారా అని కూడా అడిగాను. ఓకే, సో దానికి ఏముండే ఆన్సర్ అమ్మ వాళ్ళ దగ్గర? అమ్మ వాళ్ళంటే ఇంకా ఇంకా నేను మామూలు మాట్లాడి ఉన్నాను కదా ఇంట్లో అనుకో ర్యాష్ కాదు, ఇప్పుడు నిన్ను ర్యాష్గా మాట్లాడతావు ఇంట్లో. సో స్నేహ దగ్గరికి వస్తే అంటే సాఫ్ట్ అలాగే నేను కాదు. మరి నా మరీ ర్యాష్ అంటే ఉంటుంది ఇప్పుడు నాకు కోపం వస్తే. అయితే నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అంటే ఒక ట్రాన్స్జెండర్ని నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు, అదేవిధంగా నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టినవు నిన్ను పెంచిర్రు నేను ఇంత పెద్దగా చేసిర్రు అవునా? సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో అంటే ఎక్కడున్నారో తెలియదు, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు అన్నావు. అంటే పిన్నలకి వావేలు కాళ్ళకి అడిగితే 8 feet రోడ్లో ఉన్నారు అనుకుని చెప్తున్నారు. ఓకే, కానీ నువ్వు వెళ్ళాలని కలవాలని అయితే లేదు? ఉందన్న, కాకపోతే అక్కడికి కూడా వెళ్ళి ఇంకా ఉండదే ఒక సొంత ఏరియాను వదిలేసి బయటకు వెళ్ళి బ్రతుకుతున్నారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి అలా అక్కడ నుండి ఇంక చుట్టుపక్కల మళ్ళీ చూసి ఏదో అనుకోవడం అవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, అన్నీ చాలాసార్లు కనబడ్డాడు, వదినాలు కనబడ్డారు, పిల్లలు కనబడ్డారు. మాట్లాడావు మరి వెళ్ళి? మా వదిన మా అన్నయ్యల పిల్లలు మాట్లాడారు. ఓకే, అన్ని మొఖం చూసి మొఖం తిప్పుకొని వెళ్ళిపోవడం రోడ్ల పైన కుర్రోల ముందు ఎత్తుకోలేకపోతున్నాను, అది మా కుర్రోళ్ళకి తెలుసు అన్నికి తెలుసు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మా పెద్దనాళ్ళకి మా పిన్నలకి మొత్తం అందరికి తెలుసు. తర్వాత మొన్న మేము బయటకు వెళ్తున్నాం మీ అమ్మల ఇంటికి పట్టుకెళ్తుందంటే మా ఆమె మా అమ్మని చూసాం మా ఇద్దరం. ఓకే, ఆటోలో వెళ్ళిపోతుంది డ్యూటీకి, ఆ రూట్లో వెళ్తుంటే కరెక్ట్ మమ్మీ మా ఇద్దరిని కూడా చూసింది. ఇంకా చూసిన తర్వాత ఇంకా మరి ఇంకేం చేయలేదని చూసాను. మరి వెళ్ళి మాట్లాడాల్సింది కదా మీరు, అంటే రోడ్డు పైన ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదు కదా. అంటే ఇప్పటికే బయట మాటలకి అక్కడ ఇక్కడ చాలా ఫేస్ చేశారు వాళ్ళు, ఇంకా మేమేమి ఇబ్బంది పెడతామో వాళ్ళ మనసు కరిగి వాళ్ళు పిలిచిన రోజే వెళ్దామనేసి. కాదు, ఇప్పుడు ఆయన ఏదో విధంగా నేను పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాడు, కానీ నువ్వన్నా ఆయనకు చెప్పాల్సింది కదా, అంటే మీ ఫ్యామిలీ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వెందుకు చెప్పలేదు? ఇంకా తను ఏంటంటే నా మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు అనమాట. ఓకే, అంటే నేను నిన్నే చేసుకుంటాను నీతో ఉంటాను ఇంకా ఇంకా వేరే ఆప్షన్ నాకు లేదు. అయితే నీకు లేదు ఏమని? నీకు ఇష్టం లేదు డిపెండ్ అయ్యి ఉన్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, అంటే ఏంటంటే మా ట్రాన్స్ లైఫ్ ఇలా ఉంటది, మేము ఇలానే బతుకుతాము, మేము ఇలా ఇలా బయటకు వెళ్తే గానీ మాకు జీవనాధారం కాదు, ఇవన్నీ నీకు ఇష్టమా అన్నాను. నాకు ఇష్టమే అన్నారు. మరి మీరు ఇలాగ ఉన్నారు కదా, నేనే తప్పే ఉంది, దాంట్లో తప్పేం లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు నా పని నేను చేసుకుంటూ పోతాను ఇద్దరం కలిసి ఉందామనేసి అన్నాను. దానికి నేను మ్యారేజ్ చేసుకో వేరే మ్యారేజ్ కూడా చేసుకోమన్నాను, వేరే మ్యారేజ్ చేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మాకు మ్యారేజ్ అయింది, తను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నా నేను ఆప్షన్ ఇచ్చాను చేసుకోమన్ను. చేసుకోమన్నాను. అవునా? ఏమని చెప్పింది? నీకు ఇంకా ఇష్టంగా వేరే మ్యారేజ్ చేసుకుంటానంటే చేసుకో, నేను అలాంటి ఆటలు కాపనంటే ఇంక నేను మళ్ళీ ఏ మ్యారేజ్ చేసుకుంటా. ఒక్కటే ఆలోచించాను, నాకు లైఫ్ ఇచ్చాడు కదా, తన లైఫ్ అంటే తన లైఫ్లోని ఏది కూడా తను కోల్పోకూడదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయ్యో నాకంటే ఒక పిల్లలు ఉంటే బాగుందని ఫీల్ మైండ్లో వస్తుంది, ఇప్పుడు రాకపోవచ్చు ఇన్ ఫ్యూచర్లో వస్తుంది, దానికి నేను అడ్డు కాకూడదు భారం కాకూడదు.
అందుకనిస్తే నేను అన్నాను నీ వైఫ్ ఒప్పుకుంటే నేను కూడా నీ లైఫ్లో ఉంటాను, తను కూడా నీ లైఫ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్బాయిలు అందరూ ఒకటి కాదు, ఈ అబ్బాయి మనసు కరిగి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు అడిగేశారు, ఒక అమ్మాయి మనసు కరిగి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రావచ్చు. ఓకే, మా ముగ్గురి మీద ఉందామా అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, సమాజం మారుతుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. అలా ఈ అబ్బాయి లైఫ్ లోకి ఈ అమ్మాయి వస్తారంటే నీ దగ్గర నుండి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంది. కాదు, నువ్వు ఏదో మాటలు మాట్లాడాలని చెప్తున్నావు, నిజంగా నీ మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను మా హస్బెండ్ కి దగ్గర నుండి ఇంకో పెళ్లి చేస్తాను. చూస్తున్నారు వీడియో, సో నీకు మంచి ఛాన్స్, నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తుందంట, సో పెళ్లి చేసుకుంటావా? వద్దా? ఎందుకు? నేను ఒప్పిస్తా. ఎందుకు బాధపడతాను అనేసి? ఓకే, అంతే, నేను బాధపడ్డా. కాకపోతే ఇప్పుడు పెళ్లి కొత్త కాబట్టి ఒక 2-3 ఇయర్స్ తర్వాత తన మనసు నేను మారుస్తాను, వేరే అమ్మాయికి పెళ్లి చేయించి వాళ్ళ పేరెంట్స్తో కలిపి వాళ్ళ వీళ్ళ వైఫ్ని వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరే పెడతాను. కాదు స్నేహ, నేను ఇక్కడ నిన్ను ఒకటి అడగాలి. చెప్పండి. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, అవునా? సో మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాను చెప్తున్నావు? అంటే తన లైఫ్, వాళ్ళ పేరెంట్స్ లైఫ్, అంటే నేను వెళ్ళి నేను కొన్ని కళలు ఎలా కనుక్కున్నాను, ఒక ట్రాన్స్జెండర్ అవ్వాలి, ఇలాగ సర్జరీ చేయించుకోవాలి, ఇలా చీర కట్టుకోవాలి, ఇలా గాజులు వేసుకోవాలని నేను కూడా కొన్ని డ్రీమ్స్ వల్ల ఇప్పుడు ట్రాన్స్జెండర్ అయ్యాను. వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని డ్రీమ్స్ పెట్టుకుంటారు మైండ్లో, నా కొడుకు కొడుకు పెద్ద అవ్వాలి, ఆ కొడుకు పిల్లలు ఉండాలి, ఆ పిల్లల్ని నేను ఎత్తుకోవాలని వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది. అలా ఈ అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి, అంటే నాకు పరిచయం అవ్వక ముందు నుంచి, ఒక మంచి అమ్మాయికి లవ్ చేయాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ మా పిల్లలతో మేము బండి మీ బయటికి, అంటే చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి కదా. ఆలోచనలు అయితే నాకు ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఆలోచనలు. అలాంటి ఆలోచన ఎప్పుడూ పోయిందండి. కాదు, నువ్వు ఇది పర్సనల్ గా మీరు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఏమని సమాధానం ఇచ్చింది? నేను ఇట్ల వల్ల గొడవ కూడా అయింది మా పెళ్లికి ముందు. నేను నాతో మ్యారేజ్ అంటావేంటి, పిచ్చిగా టెక్కిపోయి ఎన్ని రోజులు రిలేషన్ లో ఉందామో పర్వాలేదు, మ్యారేజ్ లో అవి అంటావేంటి, ఇవేం మ్యారేజ్ లో చేసుకుంటే సమాజంలోని వేరే విధంగా ఉంటది. నువ్వే చెప్పినావు. నేనే చెప్పాను. కూర్చోబెట్టి చాలా గొడవలు వచ్చాయి ఇంట్లో, నన్ను ఇరగొట్టుకున్నావు. అంటే నా ఈ అబ్బాయి నేను అలా చెప్పేసరికి, అంటే ఏంటి నువ్వు వేరే ట్రాప్ లోకి వెళ్తున్నావా, నేను అంటే ఇష్టం లేదా నీకు అనేసి ఈ అబ్బాయి అలాగా మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చి గొడవ వచ్చింది. అలా గొడవ రావడంతో, కానీ అందుకే ఇప్పుడు కూడా నేను ఒకటే, ఎందుకంటే నేను కూడా ఒక పేరెంట్స్ లో ఉండి వచ్చింది దాన్నే. నేను కూడా సింగిల్ ఏమి బ్యాచులర్ని కాదు. పేరెంట్స్ లోని ఉంటే ఎలా ఉంటుందో, పేరెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్. ఇప్పుడు నాకు మా అమ్మలు అనుకుంటారు, మా సాయి కొద్దిగా ఇలా ఎదిగితే బాగుంటుంది, ఈ ట్రాన్స్జెండర్లోని ఇలా ఎదుగుతుంటే బాగుంది, అది ఇది అనుకుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం అనుకుంటారు కదా. ఇప్పుడు అబ్బాయి కోసం, మా అబ్బాయి ఎదిగితే అబ్బాయి ఎదిగి ఒక పిల్లల్ని అది అలా ఆలోచిస్తారు. నేను అందుకే ఒకవైపు ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తున్నాను అనమాట. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా పిల్లలు పుట్టే సంథింగ్ ఏదో టెక్నాలజీ వచ్చింది. రాలేదా? ఫెయిల్ అయిపోయి వచ్చాయి, కానీ ఫెయిల్ అయిపోయి. ఓకే, అట్లాంటి ఛాన్స్ వస్తే నువ్వు యూటిలైజ్ చేసుకుంటావు కదా? అది చేసుకుంటావు. ఓకే, ఒకవేళ పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు కదా మీరు. అడాప్ట్ చేసుకుంటాము, కాకపోతే ఎందుకు సొంత ఈ అబ్బాయికి అయితే పిల్లలకి కనే కంటాడు. ఇప్పుడు మగాడే కదా, ఇప్పుడు ఒక అమ్మాయి వస్తే ఎలాగా పెళ్లి చేసుకుంటే ఎలా, ఇది నాతో కనకపోవచ్చు కానీ వేరే అమ్మాయితో కనవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్లోని ఇద్దరు వైఫులతో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది చూస్తున్నాము. ఒక ఇంట్లోనే ఇద్దరు వైఫులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అలానే ఉంటాము. తప్ప ఎవరో ఒక అమ్మాయి వస్తారు, నాకు గట్టిగా నమ్మకం ఉంది. సరే రాజేష్, నువ్వు ఒప్పించి పెళ్లి చేస్తావు రాజేష్కి? చేస్తాను కంపల్సరీగా. కంపల్సరీ రాజేష్ ఒప్పుకుంటాడా? ఒప్పిస్తాను. ఒప్పిస్తావు? ఒప్పిస్తాను. పెళ్లి చేసుకుంటావు ఇంకోటి? నేను ఒప్పిస్తాను. కాదు అంటే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదా నువ్వు? ఇంకా అవన్నీ మైండ్లో ఎప్పుడు పోయింది. ఎందుకు పోయింది అంటే అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, అంటే ఒక ట్రాన్స్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు. వేస్ట్ అన్నా లవ్. నేను ఆల్రెడీ లవ్ చేసి మోసపోయాను. బ్రేకప్. ఒక అంటే ఒక అమ్మాయి మోసం చేసింది నిన్ను? ఏమైంది అసలు మోసం అంటే? అలాగే నాతో ఉంటూ ఇంకో వాళ్ళతో మెసేజ్లు, ఫోన్ కాల్స్, నాకు తెలియదేమో అనుకుని, కానీ ఒకసారి రెండుసార్లు అంటే చూస్తాను, పదిసార్లు చూసాను చూసాను, ఇంకా నాకు నచ్చలేదు. ఇంకా వాళ్ళకన్నా తర్వాత ఉంటూ ఆ అమ్మాయితో అప్పటికి నేనేం చెప్పలేదు అలా బ్రేకప్ అని చెప్పకుండా. తిన్న చూసిన తర్వాత దీన్ని అన్నీ ఓకే అయ్యి, ఇంకా తర్వాత నాకు అనిపించింది ఈ ఎమ్మెల్యే దీని ప్రేమ దగ్గర వాళ్ళు వేస్ట్, ఇంకా ఎమ్మెల్యే గట్ట ఇంకా చాలరా బాబు అనుకుని చెప్పి డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పాను. సో ఆమె బ్రేకప్ చెప్పినావు. సో ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైనా టచ్కి వచ్చిందా, టచ్లోకి వచ్చిందా? గొడవలు కాడలికి మా ఇంటికాడికి వచ్చి మామూలుగా మమ్మీ వాళ్ళకి అడిగేది,
ఓకే, ఎలాగ మీరు అనుకున్నారు ఇలాగ అది అని చెప్పి. ఓకే, సో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు వీళ్ళ పేరెంట్స్కి వెళ్ళి ఒక ట్రాన్స్జెండర్ తో తిరుగుతున్నాడు, మీరు ఎలా ఒప్పుకున్నారు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, నన్ను చీప్ చేసింది అనమాట. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు రోడ్లపైకి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, అలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు మీ అబ్బాయి అనేసి లేని పోనివన్నీ చెప్పింది. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ని చాలామంది ఇదే మాట్లాడతారు, ఇప్పుడు బయట అయినా కానీ రోడ్లపైన తిరుగుతారు వాళ్ళు, సంథింగ్ రోడ్లపైన దందాలు చేస్తారు, సో ఇవన్నీ మాట్లాడతారు కదా. సో అంటే సమాజం ఇంత సమాజంలో ఇట్లాంటి వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక బ్యూటీషియన్ అంట నాకు తెలిసి, సో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సో వాటన్నిటిని ఇప్పుడు ట్రాన్స్జెండర్లో మీకంటే మీరు పెద్దవాళ్ళు అనేది కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ వాటిని అరికట్టచ్చు కదా. అరికట్టడం అంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ చీదరింపులకి, ఈ చీకో అంటే చీప్గా చూసేందుకు అలవాటు పడిపోయారు. అంటే సమాజం మమ్మల్ని ఇలాగే చూస్తుంది కదా, అంటే ఆ ధీమాతో ఉండిపోయారు అనమాట. అంటే ఇప్పుడు మా ఇప్పుడు మారుతుంది కాబట్టి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ఇంతకు ముందు అవేం లేదు. ఇప్పుడు ఇప్పటికి ఇంకా చాలా మంది అలవాటు పడిపోయినా లేదంటే నీకు ఒక పని ఇస్తాం రా అంటే లేదు నేను ఇంతలోనే, అంటే వాళ్ళు ఇంకా దానికి అలవాటు పడిపోయారు. అంటే ఒక చీదరింపులకి ఆటలకి, ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్తే నన్ను రకరకాలుగా అంటారు, అవన్నీ దులిపేసుకుంటాను. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అంటే వాళ్ళకు ఉంటారా, వాళ్ళకు ఇప్పుడు ఒక అబ్బాయి నడుచుకొని వెళ్తాడు ఏంట్రా దొంగ అంటే రివర్స్ అవుతాడు, రివర్స్ అవ్వట్లేదు, మాకు అలవాటు అయిపోయింది. ఆ ఒక్క ఒక్కడంటే నేను సమాధానం చెప్తాను, సమాజం మొత్తం అదే మాట అంటే ఎలా సమాధానం చెప్తాను. ఒక్కరు అనుకో నేను నుంచొని తనకి ఫేస్ టు ఫేస్ సమాధానం చెప్పేందుకు వీలు ఉంటుంది. సమాజం మొత్తం కూడా కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది అంటే బాగా మాట్లాడడం అంటే మాతో దీవెని తీసుకున్నంత వరకు పర్వాలేదు, అది దీవెని తీసుకున్న మనిషినే మమ్మల్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోమనండి, పెట్టుకోరు. అది అక్కడ ఏంటంటే మమ్మల్ని ఆ టైంకి యూజ్ అన్నమాట. దేవుణ్ణి కూడా పూజ చేస్తున్నారు, ఒక దేవుడు వచ్చి ఇంట్లో ఉంటానన్నా సరే పెట్టుకోరు, పెంచినంత కాలం పెంచినా పెంచలేని వెళ్ళిపోయిన తోలేస్తారు, అలాంటి రోజులు ఇవి. ఓకే, సో అంటే సమాజంలో నువ్వు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటున్నావు, చెయ్యాలనుకుంటున్నావు? అవ్వాలండి, అంటే ఏమీ లేదు, సమాజంలోని అందరితో పాటు మేము సమానమే. ఇప్పుడు ఇప్పుడు మాకంటూ ఒక స్పెషల్గా జాబ్ ఇస్తానంటే కంపల్సరీ 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే కాదు అందరు ట్రాన్స్జెండర్స్ కూడా ఏమైనా ఇస్తే రెట్టింపుగా చేయగలరు, అది ఏ జాబ్ అయినా సరే. ఎందుకంటే రెండు బలాలు ఉంటాయి, రెండు బలాలు ఉండడం వల్ల ఏ పని అయినా కొద్దిగా ఈజీగా చేస్తాము. సమాజంలో కొద్ది మంచి పేరు తెచ్చుకోవడానికి ఎవరైనా సరే ఇదవుతారు. నువ్వు జాబ్స్ కోసం ఎక్కడన్నా ట్రై చేసినావు? ట్రై చేశాను. ఎక్కడ? నేను చాలా దగ్గర ట్రై చేశాను, బట్టల షాపుల్లోని ఆటల్లో అడిగాను. అంటే ఏమి అంటే ఏమి ఇస్తామమ్మా ఖాళీ లేదని చెప్పారు, ఖాళీ ఉన్నా ఖాళీ లేదని చెప్పారు. సో ఇంకా నీకు జాబ్ ఇవ్వలే? ఇవ్వలే. అసలు అంటే పెళ్లి కాక ముందుకు స్నేహ ఏం చేస్తుండే? నేను భిక్షాటన చేశాను, సిగ్నల్స్కి వెళ్ళాను, ఓకే, గ్రూప్ ప్రవేశాలకి, మ్యారేజెస్కి, ఆటలకి వెళ్ళి తిరిగాను. ఇంకా అంతే, మా పెద్దవాళ్ళ దగ్గర ఉంటూ ఇవన్నీ చేశాను అన్నమాట. తప్పని పరిస్థితుల్లో అంటే ఒక మనిషి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిచార్చుకుంటే కళ్ళంట జారే నీరు మాకు అప్పుడు కూడా నై మేము పడుకునే బెడ్కే తెలుస్తుంది. అంటే ఎందుకు మేము ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తామో అదంతా పడుకొని ఏడుస్తాం అన్నమాట. ప్రతి ట్రాన్స్జెండర్ కూడా బెడ్ మీద పడుకొని ఏడుస్తారు, ప్రతి ట్రాన్స్ కూడా. ఏంటి నేను మా అంత మంచి ఫ్యామిలీలో ఉండేదాన్ని ఇప్పుడు వచ్చి ఒకళ్ళ దగ్గర చేయిచార్చుకొని అడుగుతున్నాను, నేను కలెక్షన్ చేసుకుంటున్నాను, భిక్షాటం చేసుకుంటున్నాను, నా అక్కడ మా అమ్మాయి దగ్గర ఉంటే నా లైఫ్ వేరే ఉంది కదా, కానీ నా లైఫ్ చూస్తే ఇట్లా ఉంది అనేసి ఈ విధంగా ఆ విధంగా ఏం చేయాలో తెలియదు, మైండ్ ఒకటి కన్విజ్ అయిపోతుంటుంది. కన్విజ్ అయిపోయి కొంతమంది ఏంటంటే ట్రాన్స్ లోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రాన్స్ లో కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మీ ఇంట్లో ఉన్నావు, కానీ నువ్వు సిగ్నల్ దగ్గర ఎందుకు అడుక్కున్నావు? అంటే నేను నాకు ఇంట్లోనే ఉన్నాను, 1 ఇయర్ వరకు నేను ఇంటికి వెళ్ళలేదు, అమ్మ వాళ్ళకి ఎవరికి కాలేదు 1 ఇయర్ వరకు. 1 ఇయర్ తర్వాత మా రిలేషన్ వచ్చారు, మా రిలేషన్ వాళ్ళు వచ్చేసి ఇలా ఇలాగా మా అమ్మ పంపించండి మా సాయిని అనేసరికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినా సరే ఎంతకాలం అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాం? ఇప్పుడు ఇంట్లో ఉండి గిన్నెలు తోముకుంటాను, ఇంట్లో పని చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకుంటే నా ఖర్చుకంటూ నేను ఎదిగాను కదా, నా ఖర్చుకంటూ స్వయంగా ఎవరేమి ఇవ్వట్లేదు, అమ్మ ఇస్తుంది అది సరిపోవట్లేదు. ఇప్పుడు నేను చీర కట్టుకోవాలంటే నా సొంతంగా నేను చీర కొనుక్కోవాలి, ఇంట్లోనైనా సరే చీర కట్టుకోవాలనుకుంటే సొంతంగా నేను కొనుక్కోవాలి. అప్పుడు మాది ఫేస్ కట్స్ వేరేగా ఉంటాయి, ఇవన్నీ మార్చుకోవాలి, హైబ్రోస్ మార్చుకోవాలి, బోల్డ్ చేయాలి. ఆ చేంజెస్కి నాకు మనీ ఎవరిస్తారు? తప్పని పరిస్థితుల్లోనే భిక్షాటనకి వెళ్ళాల్సి వచ్చింది.
ఓకే అంటే ఇప్పుడు మన నేను బతకడం కోసం భిక్షాటన. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినంత వరకు ఎవరైనా సరే ఈ రెక్కలు వచ్చినంత వరకు పేరెంట్స్ చూస్తారు, రెక్కలు వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటారు, అలానే ఇది కూడా. అయితే ఇప్పటి వరకు నువ్వు స్నేహకి ఏమి గిఫ్ట్స్ ఇచ్చినావు? ఏమి ఇచ్చినావు? టెడ్డీ బేర్స్, డ్రెస్. అవి అంతే? నువ్వేమైనా గిఫ్ట్ ఇచ్చినావు? ఏమేమి ఇచ్చినావు? తనకి డ్రెస్సులు అవి ఇష్టము, డ్రెస్సులు కొంటాను, షాపింగ్ చేస్తాం తనకి, ఇంకా అంతే. మా ఇద్దరు ఇస్తారు దగ్గర డబ్బులు లేకుండా డబ్బులు ఇస్తావు? అలాంటివి ఏమి అంటే పర్లేదు కదా, ఇస్తుంది కదా. ఎన్ని ఇస్తారు? నాకు ఎంత కావాలంటే అంత. ఎంత కావాలంటే అంత. ఆ డబ్బుల కోసమే స్నేహం లవ్ చేసినా? చాలా కష్టం అండి. అది మాట నేను పక్కా చెప్తాను. నా దగ్గర డబ్బు తిండం అంటే, అంటే 100-200 కామన్. ఇప్పుడు 100-200 అంటే ఇద్దరు మీ ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు తనదైనా ఖర్చు అవ్వాలి, నాదైనా ఖర్చు అవ్వాలి. తంది మంత్లీ శాలరీ, నాది రోజు శాలరీ. అందుకే నాది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. నాదే ఎక్కువ యూజ్ అవుతుంది. తన తరసారి నాకు రోజుకి ఒక 500-600 అలా అనుకోండి. ఇప్పుడు రోజు ఇంటి మెయింటెనెన్స్ అవి ఇవి, తన మంత్లీ శాలరీ అలా. కానీ నా దగ్గర డబ్బు కాసించి అయితే లేడు. ఆ వద్దు అంటే గట్టిగా చెప్తాను, గాడ్ ప్రామిస్ గా, అస్సలు డబ్బు కాసించి అయితే లేడు. డబ్బు కాసించే ఉన్నాని చెప్తుండు. అవునా? అదిగో అడగండి. అయితే దాని మట్టిగా నాకు తెలిసి, అంటే నేను పెట్టలేదు కాబట్టి చెప్తున్నాను, 100-200 ఇవి ఇవి అంటే మామూలు ఇద్దరు ఇద్దరు ఒక రిలేషన్లో ఉన్న ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి, అది బీర్ చెప్పరా అంటే అదొక ఇది. అరే నాది డబ్బులు లేవు అలా షర్ట్ కొనరా అంటే అదొక ఇది. అలాంటివి చిన్న అంటే ఇప్పుడు నేను నాకు నేను షర్ట్ కొనాలి అనుకుంటున్నా అంటే షర్ట్ ఇప్పిస్తావు నాకు? ఇప్పుడు మా ఫ్రెండే కదా. ఓకే, రేపు పొద్దున నేను ఆ పొద్దులో నీకు కాల్ చేస్తే నాకు ఇప్పించాను. నేను ఇప్పించా? అలా అయితే అంటే తెలుసుకుంటాను అనమాట. ఓకే, తెలుసుకుంటాను. ఇప్పుడు నీకు నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, అండర్స్టాండింగ్ ఉంది. రేపు పొద్దున నాకు ఆపద వచ్చేసరికి తను ఇస్తాడు, తన మంత్లీ శాలరీ నాకు ఇస్తాడని తెలుసు. అందుకే నీ మధ్యలో డబ్బులు ఇస్తాను. సో డబ్బులు ఇస్తాడని మీకు ముందే తెలుసు? తెలుసు. ఓకే, తెచ్చి నాకే పెట్టు. నా మంత్లీ శాలరీ ఎంత? 16,000 సరిపోతుందా మీ ఇద్దరికి? నేను కూడా కష్టపడతాను కదా. మీకు ఎంత వస్తుంది మంత్లీ? తను తెచ్చిన శాలరీ హౌస్ రెంట్ కడతాను, కరెంట్ బిల్ కడతాను. మా నేను తెచ్చుకున్నది హౌస్ మెయింటెనెన్స్, మాకు ఫైనాన్షియల్గా అవి అలాంటివి క్లియర్ చేస్తాను. సరిపోతుందా మరి డబ్బులు? అలానే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏదో అప్పులు ఉన్నాయి అన్నారు? ఉన్నాయి. మరి అవి తీర్చాలంటే కష్టం? చీటీలు అవి వేసుకొని తీరుస్తాం. అదే ఏదో అంటే ఇద్దరం కూడా కొన్ని కొన్ని తగ్గించేసుకున్నాం, ఖర్చులు తగ్గించేసుకున్నాం. ఇంతకు ముందు బట్టలు ఎక్కువ కొనుక్కునేవారిని, ఎక్కువ ఇది చేసేవారిని, ఇప్పుడు అవన్నీ తగ్గించేసుకొని ముందు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత. అయితే నువ్వు ఇంతకు ముందు కన్నావు రాజేష్ అంటే నీకు ఇష్టం లేడు అనుకుంటా నాకు తెలిసి. నాకా? ఎందుకంటే రాజేష్కి ఇంకో పెళ్లి చేసేసి పంపించేద్దామని నువ్వు అనుకుంటున్నావు. సో అట్లా అనకుండా నువ్వు అడాప్ట్ చేసుకుంటా పిల్లల్ని అని చెప్పేసి అనొచ్చు కదా నువ్వు. ఎందుకంటే అడాప్ట్ తీసుకుంటామండి. ఎంత అడాప్ట్ తీసుకున్నా సరే, ఎప్పుడో ఒక నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇన్ ఫ్యూచర్లోని ఏదైనా మారచ్చు మైండ్. మనిషి ఎప్పుడు ఎల్లకాలం ఒకలా ఉండడు కదా. ఇప్పుడు నేనే రాజేష్ చేంజ్ అవుతాడు. నేనే చెప్తున్నాను, అంటే రాజేష్ అనే కాదు, నేను కూడా ఎప్పుడైనా మారిపోవచ్చు. అంటే మారిపోతాను అంటే చెప్తున్నాను, మనిషి ఎప్పుడు ఒకలా ఉండరు కదండి. ఇప్పుడు మనిషి అందరూ ఒకలా ఉంటే ఇంకా సృష్టి ఎలా నడుస్తుంది? అందరూ కూడా మారుతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్ లోని, మా వల్ల పిల్లలు ఏమైనా బాధపడతారు అనేసి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ మేము ఇంకోటి కూడా అనుకున్నాము, మేము ఫైనాన్షియల్ గా అన్ని క్లియర్ చేసుకొని మా బ్యాంక్ బ్యాలెన్స్ అది సెట్ చేసుకొని పిల్లల్ని తీసుకుందాం అని కూడా అనుకున్నాం. సరే, మీరు ఇంత బాగా మాట్లాడారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఇప్పుడు నువ్వు స్నేహం పెళ్లి చేసుకున్నావు, ఇది సృష్టికి విరుద్ధం, అవునా? అవునా కదా? సో అది ఎప్పుడన్నా ఆలోచించినాను? అది ఎప్పుడు ఆలోచించలే. ఓకే, ఆలోచించలే. సో స్నేహకి తెలివి ఉందా లేదా? ఉంది. ఉంది. సో ఆమె ఏం ఆలోచిస్తుంది? ఆలోచించడం అంటే తను మీకు పెళ్లి చేసి అంటే సృష్టికి విరుద్ధం మనం ఇద్దరం అని చెప్పేసి తనే ఒప్పుకుంటుంది, అవునా? సో అది మరి నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది అంటే మా పేరెంట్స్ పిల్లల కోసం ఆలోచిస్తున్నారు కదా అని అట్లా ఆలోచిస్తుందా? నువ్వు అట్లా ఆలోచించినావా? మరి అలాగే ఆలోచించింది. ఓకే, సో పెళ్లి ఎట్లా జరిగింది మీది? చాలా గ్రాండ్ గా జరిగింది, బాగా జరిగింది అన్నమాట. ఓకే, అంటే ఎట్లుంటది మీ పెళ్లిలో? ఏమైనా సెపరేట్ గా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? లేదు, మొత్తం ఎలా యాస్టీస్ అమ్మాయి అబ్బాయి చేసుకుంటారో యాస్టీస్ అన్ని అన్ని సాంప్రదాయాల ప్రకారం మేము చేసుకుంటాం. అంటే కన్యాదానం చేయాలి కదా, ఎవరు చేస్తారు అది? మా అంటే మా అన్నయ్య మా వదిన కూర్చున్నారు ఈ అబ్బాయి తరఫున. ఓకే, నా తరఫున అక్క బావ కూర్చున్నారు. ఓకే, అంటే పంతులకు అడిగాం అనమాట మేము, ఇలా అయితే లేని వాళ్ళు మరి అలానే కదమ్మా చేసుకుంటారు, ఇది పర్వాలేదు అనేసి అన్నారు.
ఓకే, ఎంతమంది వచ్చారు జనాలు పెళ్లికి? ఒక 600-700. 600-700 వచ్చిరా? తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, నా కమ్యూనిటీ, మా పేరెంట్స్, మా రిలేషన్స్, చాలా మంది వచ్చారు. ఇప్పటికి చాలా మంది అడుగుతున్నారు పెళ్లికి చెప్పలేదు. చాలా మందికి చెప్పలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు ట్రాన్స్ ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవ్వరు నీకు ఏం చెప్పలే? ఫస్ట్ అంతా చెప్పేటోళ్ళు, ఇప్పుడు చాలా ఇదిగా ఆలోచించి తర్వాత అంటే ఫస్ట్ అంటే ఏం చెప్తుండే, ఏమన్నా అంటుండేనా ఎందుకు రాను ఇట్లా? చాలా మంది తిట్టారు. ఓకే, తిడితే నీ దగ్గర ఆన్సర్ ఏముంటుండే? ఫస్ట్లో నేను లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి కూడా మా ఫ్రెండ్స్కి తెలుసు. ఓకే, వీళ్ళకి ఎందుకురా ఒక అమ్మాయిని మోసం చేసి వెనకలు తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడ్డారు. అని తర్వాత ఏమొచ్చి తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళకి నా బెస్ట్ ఫ్రెండ్స్కి నేను వాళ్ళకి రుజువు చూపించాను ఇక్కడ ఏం జరుగుతుందో ఒక అమ్మాయితో ఉంటుంటే అనేసి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను అమ్మాయికి ఎప్పుడైతే డీప్ అయిపోయి ఇంకా ఇంట్లో నుండి పేరెంట్స్కి కొద్దిగా దూరం పెట్టేసి అన్నీ నాకు అన్నీ ఇంకా సర్వసం అనుకున్న సాయం అనుకున్న తర్వాత వాళ్ళు కొన్ని రోజులకి ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. తర్వాత బయటను కూడా ఉంటారు కదా ఇలాగ ఇలాగా మా ఫ్రెండ్ ఇలా తిరుగుతున్నారు రా వాళ్ళు ఎలాంటి వాళ్ళు కొద్దిగా చూడండి రా ఇదని ఒక్కొక్కరు వాళ్ళకందరం చెప్పడం గట్టా జరిగిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నా ఇలా చెల్లి పోండి ఇప్పటికే నువ్వు వాడికి హ్యాపీ చూసుకుంటున్నావు అండ్ నీతో ఇంక హ్యాపీగా ఉంటాడు ఇంకా మీకు ఇద్దరికి ఇంకా అండర్స్టాండ్ అయిపోయింది కదా ఓకేలా అనుకుని చెప్పి తర్వాత ఇంకా అలాగ వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా నువ్వు స్నేహాన్ని అడగడం జరిగింది అంటే పెళ్ళయి 2 మంత్స్ అవుతుంది కదా, 9 ఇయర్స్ నుంచి మీరు కలిసి ఉంటున్నారు, అంటే ఎట్లా నువ్వు చేంజ్ ఎందుకు నువ్వు అని చెప్పి ఎప్పుడన్నా అడిగినావు? పుట్టికతో వచ్చిందని నేను మార్చలేరు కదన్నారు. ఓకే, సో నువ్వు అడిగినావు నువ్వు ఎప్పుడన్నా అడగలేదు? చూసి తెలిసాక చేసుకున్న తర్వాత ఇంకా అలాగ అడిగి వాళ్ళని బాధ పెట్టి ఓకే అది నాకు నచ్చదు. ఓకే, అమ్మే బాధపడితే నేను ఉండలేను. సో అంటే స్నేహాన్ని బాధ పెట్టడం నీకు ఇష్టం లేదు? అయితే స్నేహ నువ్వు చెప్పు, అంటే చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు ఈ ఏజ్ వరకు వచ్చినప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించవచ్చు నాకు చిన్నప్పటి నుంచి, సో ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోవాలనిపించింది, సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నాయి? టీనేజ్ అప్పుడప్పుడే మైండ్కి తెలుస్తున్న ఏజ్ అనమాట అది. ఇంట్లో నుంచి ఏంటంటే నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, అంటే రెడీ అవ్వాలనిపిస్తుంది, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే రెడీ అవుతున్నాను, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా, దానికి తోడు స్కూల్లోని అక్కడ ఇక్కడ కొద్దిగా వేరియేషన్గా నన్ను చెడ్డగా చెడ్డ చెడ్డ మాట్లాడడము అవి ఇవి చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ ఉండాలో తెలియక ఇంకా దీనికి కారణం ఇదే అనుకొని ఆ ఏజ్లో సూసైడ్ అంటే తెలియదు కదా ఇప్పుడు ఏం చేసుకుంటే ఏం, ఇప్పుడు ఒక ఏం చేసుకుంటే ఎలా చేస్తామో కూడా తెలియ ఏజ్ అది. ఇంట్లో నుంచి పారిపోతే మాకు అప్పటికి ఒక్కొక్క పరిచయం ఈ ట్రాన్స్ కమ్యూనిటీలోనే ఒక్కొక్క పరిచయం, అక్క దగ్గరికి వెళ్ళిపోతే అక్క తీసుకెళ్ళింది మా కమ్యూనిటీలో కలిపింది, కమ్యూనిటీలో కలిపి ఇంక ఇలానే ఇంక వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను అబ్బా ఈ మధ్యలో నేను ఉండాలా, మా ఇల్లు ఎంత బాగుంటుందో, ఇక్కడ ఏంటి ఎంతమంది ఉన్నారు, ఈ మధ్యలో నేను ఉండాలా అనుకున్నాను, కానీ అందులో కంటిన్యూ అవుతున్న కొలది నాకు అక్కడే ఉండాలనిపించింది. ఓకే, ఇంకా ఎందుకంటే ట్రాన్స్ అందరు అంత ప్యూర్గా ప్రేమిస్తారు అనమాట, ఇప్పుడు మామూలుగా గెస్ట్లో వచ్చినా సరే ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఎంత బాగా ఉంటారు, అలానే అందులో ఒక ట్రాన్స్ కొత్త ట్రాన్స్జెండర్ యాడ్ అయ్యారంటే బాగా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకొని వాళ్ళకి చాలా చిన్న పిల్లలు చూసుకోవాలి అలా చూసుకొని, కానీ అక్కడ అందరు పెయిన్ అలా ఒక్కొక్కరు కొద్దిగా చెప్పుకుంటారు కదా అవి బాగా చాలా పెయిన్ హార్ట్ టచ్ అవుతుంది, కొంతమంది పేరెంట్స్ తోలేసాక కాల్చేసి తోల్చి తోలేసి మెడపెట్టి గెంటేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క అలాగా ఉంటాయి అనమాట. సో అంటే నువ్వు ట్రాన్స్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నీకు ఎవరి అన్నా విన్నప్పుడు బాధ కలిగించిన సిచ్యువేషన్ ఎవరిదన్నా ఉందా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో? చాలా మంది అంటే అందరిది ఒక సిచ్యువేషన్ కదా, కొంత పేరెంట్స్ కొంత సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము నువ్వు లేకపోతే నువ్వు చచ్చిపో, కొంతమంది అన్నాల విషయం కలిపి పెట్టేశారంట అవి కూడా నాకు చెప్పారు, కొంతమంది ఈ ట్రాన్స్జెండర్ గా పుట్టడం వల్ల అన్నంలో విషయం కలిపి కూడా పెట్టేశారు, అవి కూడా తెలిసింది అన్నంలో విషయం కలిపి పెట్టేసి ట్రాన్స్జెండర్ అని తెలిసేసరికి చంపడానికి కూడా వెనకాడట్లేదు అప్పట్లోని, ఇప్పుడు కొద్దిగా మారే సమాజం మారుతుంది ఈ మార్పే కోరుకుంటున్నాం. ఓకే, ఎవరైనా మనుషులమే కదా. సో ట్రాన్స్జెండర్లలో నీకు నువ్వు ఆ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత ఎక్కువ నీకు ఎక్కువ సపోర్ట్ ఉన్నది ఎవరు? మా గురువు గారు, నెక్స్ట్ టైం వచ్చి నా ఫ్రెండ్స్ అనమాట, నాతోనే చిన్నప్పటి నుంచి చైల్డ్ నుంచి ఇద్దరము తిరిగిన ఫ్రెండ్స్ ఉన్నారు నా కమ్యూనిటీలో. కమ్యూనిటీలోనే చిన్నప్పుడు ఇద్దరం కలిసి తిరిగిన ఫ్రెండ్ కూడా ఉన్నారు.
మా కమ్యూనిటీలో కామలి. కాదు అంటే మీరు ఇద్దరు స్కూలా లేకుంటే ఇంటి దగ్గర? స్కూల్ కాదు, పక్క పక్క ఇల్లులు. ఓకే, పక్క పక్క ఇల్లులు. సన్ గ్యాప్. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి? చిన్నప్పటి నుంచి. ఓకే, చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్న వాళ్ళు. ఫస్ట్ నువ్వు చేంజ్ అయినావా తను చేంజ్? నువ్వు చేంజ్ అయిన తర్వాత తను నీ దగ్గరకు వచ్చిందా? కలిసే ఆపరేషన్ అయ్యాం. ఓకే, ఫస్ట్ నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత తను వచ్చారు. తను వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చనిపోయిన మా అక్క సౌమ్య అనేసి ఉంటుంది. ఓకే, మా ముగ్గురము బాండింగ్ బాగుండేది. ముగ్గురం కలిసి ఉండేవారు అనమాట, సరదాగా ఉండి అంతా బాగుండేది. కొద్ది టెన్షన్స్ మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిన కలెక్షన్స్ కి అయినా సరే, మూవీస్కి అయినా సరే, ఎక్కడికైనా సరే బాగా వెళ్ళేవారు ముగ్గురు. ఈ ముగ్గురమే ఎక్కువ ఉండేవారు. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు అన్నావు అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫ్రెండ్ నేను ఇద్దరం చేంజ్ అయినామని, నువ్వు వెళ్ళిన తర్వాత తను చేంజ్ అవుతుంటే వద్దని చెప్పలేదాను? చెప్పాను. ఓకే, వద్దు ఎందుకు ఇక్కడ అలా ఉందంటే, నువ్వు ఎలా వచ్చావు నేను అలానే వచ్చాను, నీకు ఎలా అంటే అనిపించిందో నాకు అంటే, మనకి మా పేరెంట్స్ మాకు అర్థం అవుతాయి కదా ఇప్పుడు, అవునులే ఉండలేంలే ఆ ఏజ్లో ఏముండగలం ఇంట్లో అంట అనేసి. ఇప్పుడు తను కూడా వాళ్ళ పేరెంట్స్తో ఉంటుంది. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా చాలా మంచివారు. వాళ్ళ అక్క వాళ్ళందరు కూడా మేము వెళ్ళినా సరే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. మా పెళ్ళిలో వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా హడావిడి చేశారు. అయితే ఇప్పుడు మీ ట్రాన్స్ కమ్యూనిటీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, రాజేష్ పెళ్లి చేసుకుంటాడు అన్నప్పుడు వాళ్ళు ఏమనలేదా? చెప్పారు, ఈ పెళ్ళిలో అవి మనకి సెట్ అవ్వమ్మా, ఎందుకు మళ్ళీ బాధపడతావు అది ఇది అనేసి అన్నారు. అయితే ఏంచి తిని కూడా చెప్పాడు, మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండాలి, దానికి మోసం చేయక అది ఇది అనేసి అంటే సరేనమ్మా అని తను కూడా ఒప్పుకున్నాడు. తను కూడా ఒప్పుకున్నాడు. మా పెద్ద మా ఫ్యామిలీతో పాటు మా కమ్యూనిటీలో పెద్దవాళ్ళకు కూడా ఒప్పించాము. సిలిక్ నాని గారు, ఎల్ఆర్జీ గారు, శిల్ప గారు, రాజీ నాయక్ గారు. ఓకే, వీళ్ళందరినీ మేము ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. వీళ్ళందరిని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. సో అంటే పెళ్ళి ఎట్లయిందో ఇప్పటి వరకు నేను చూడలే, సో మా నా వ్యూవర్స్ కూడా చూడలేరు కాబట్టి. సో ఇప్పుడు మీరిద్దరు దండాలు చేంజ్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ మ్యారేజ్ చేస్తున్నారు ఆదం టీవీ వేసుకోండి. సో ఫస్ట్ నువ్వు వేస్తావా? సో పెళ్ళి చేసుకున్నప్పుడు ఇంతమందిని చూసినప్పుడు ఏమనిపించింది మీ ఇద్దరికి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరూ తెలిసిన వాళ్ళే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందులో వీళ్ళ రిలేషన్ వాళ్ళు చాలా మంది వచ్చారు కదా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీ అమ్మ నాన్న మాత్రం రాలే? ఓకే, సో మీ అమ్మ నాన్న వాళ్ళు ఉండే ఉన్నారు, డాడీ లేరు నాకు, అమ్మ అన్యాలు అంత. ఓకే, సో ఎప్పుడన్నా రాజేష్ నీ దగ్గర బాధపడ్డా అంటే మమ్మీ వాళ్ళని వదిలేసి వచ్చిన అది లేదు ఇప్పటివరకు? లేదు, కానీ నాకు తెలిసింది అనమాట ఇలా బాధపడ్డాడు అనేసి. నేను బాధపడతానని కూడా తన పెయిన్ కూడా నాకు చెప్పాడు. ఓకే, అందుకనేసి నేను అన్ని ఇప్పటికీ కూడా చెప్తుంటాను, ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకో అనేసి. అంటే వేరే వాళ్ళతో చెప్పిండు అంటనా? అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కూర్చొని నన్ను చూసి అమ్మ వాళ్ళు మాట్లాడట్లేదు అటువంటివి తెలిసింది అనమాట. అది అంతవరకే. ఓకే, సో అంటే నువ్వు బ్యూటీషియన్ గా ఉన్నావు, సో అంటే ఏదో ఒకటి చేయాలి మీ కమ్యూనిటీకి అని చెప్పేసి అనుకుంటున్నాను. అవును. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు కలవడం జరిగింది. సో ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? మా కమ్యూనిటీ వాళ్ళు బయటకు వెళ్ళి ఏం ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడుండే ప్రభుత్వం వల్ల మాకు లాభాలు అయితే ఏం లేవు, మాకంటూ మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం అయితే. ఓకే, దాని గురించి ఫ్యూచర్లోని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తే మాకంటూ ఏమైనా చేస్తారనేసి అతని దగ్గరికి వెళ్ళి మాదంటే ఒక లిస్ట్ రాసి ఇచ్చాను. అతను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్ అని భేదం అయితే చూపించలే అతను. ఓకే, చాలా బాగా రిసీవ్ చేసుకొని ఒక అక్క చెల్లి అంత 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 రిలేషన్ అంత రిలేషన్గా మాట్లాడారు అనమాట. అతను చాలా బాగా రిసీవ్ చేసుకుని నాతోని నేనంటూ పదవిలోకి వస్తే మీకు ఒక మంచి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు నేను చేస్తానమ్మా, మీరందరూ కూడా బాగుండేటట్టు నేను చేస్తాను తల్లి, మీకు అందరు సొంత ఇల్లులు అవి నేను చేస్తాను, మీకంటే ఒక పదవులు వచ్చేటట్టు చేస్తాను అని. ఓకే, అంటే జనసేనలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నాను అంటే నాకు అంత తెలీదు. అంటే మా వీధిలోని చిన్న మీటింగ్ అయింది, జనసేన మీటింగ్ అయితే దానికి నేను వెళ్ళాను అనమాట. అంటే వీధిలో అందరు కూడా రావాలి అనేసరికి వెళ్ళాను. వెళ్తే ఏంచి అక్కడ కొద్దిగా ఒక వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది మా ఏరియా గురించి, దాని గురించి వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వాయిస్ ఇచ్చిన తర్వాత అక్కడ లీడర్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ వాయిస్ విని, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు ఒక తల్లి, నువ్వు జనసేనలోని తిరగొచ్చు కదా, జనసేనలోకి రావచ్చు కదా, జనసేనలోని నీకు ఇలాగ ఇలాగ అంటే, నాకు జనసేన అంటే చాలా ఇష్టమండి,
పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టం నాకు. నేను రాడని నాకు ఇష్టమే కాకపోతే మేము ట్రాన్స్జెండర్స్ కదా, మమ్మల్ని కొద్ది వేరియేషన్తో చూస్తారు ఈ పొలిటికల్స్లోనే అంటే, చిచ్చారా ఏం లేదమ్మా నువ్వు రా అనేసి నన్ను దగ్గరుండి ఆవిడే ప్రతి మీటింగ్ లో కూడా నన్ను గ్యాదర్ చేశారనమాట. ఉసిరికాయలు యజ్ఞశ్రీ గారు ఓకే అన్ని మీటింగుల్లో కూడా నన్ను గ్యాదర్ చేస్తూ ఇక్కడ ఇలా మాట్లాడాలి ఇక్కడ ఇలా ఉండాలి అన్ని చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు నన్ను ఆవిడే తీసుకెళ్లారు. ఓకే ఆవిడే తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా ఈరోజు అంటే ఈ రోజు వరకు కూడా ఆవిడే దగ్గరుండి ఏ మీటింగ్ అయినా సరే నన్ను మిస్ చేయను ప్రతి దానికి కూడా పిలుస్తారు. నేను ఇబ్బందిగా ఒక సైడ్ కుండిపోయిన సరే చేయి పట్టి తీసుకెళ్ళి అందరిలో నుంచో పెట్టి నువ్వు హుందాగా మాట్లాడు ఎవరికి భయపడద్దు ధైర్యంగా మాట్లాడు అని చెప్తారు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే నేను ఒక్కదాన్నే బాగుపడను నా కమ్యూనిటీ మొత్తం కూడా బాగుపడుతుంది ఇప్పుడు అని నేను అదే అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను నా ఒక్కదాన్ని ఇదే చూసుకోవట్లేదు, కమ్యూనిటీలో మొత్తం అందరు ట్రాన్స్జెండర్స్ కూడా మార్పు వచ్చి అందరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో సొంతంగా పనులు చేసుకొని అంటే ఒకళ్ళు ఒకళ్ళ చేత అనిపించుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను. సో మీ ట్రాన్స్జెండర్స్కి ఇప్పుడు ఏమేమి కష్టాలు ఉన్నాయి అంటే సొంతంగా ఇల్లు లేవు, మెయిన్ ఇల్లు లేవండి. ఇల్లులు ఎవ్వరు కూడా అద్దెకి ఇవ్వడానికి చాలా వెనకెడతారు. ఈ రోజుకి ఇల్లు 2000 ఇల్లు అయితే మా వరకు వచ్చేసరికి అది 5000 అయిపోతుంది. ఓకే అది కూడా ఇల్లు ఎలా ఉంటుంది అంటే పక్కన బాగోదు, పక్కన ఇవి ఉంటాయి అవి ఉంటాయి అన్నమాట. ఎవరో ఉంటారు ఇంటిగల వాంటర్లు మంచి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఏంటంటే మా ఇన్కమ్ చూసి ఇస్తారు. ఓకే ఇచ్చి ఎన్ని ఎన్ని అన్ని అబ్జెక్షన్స్ పెడతారు ఆ ఇంట్లో ఉండడానికి, నువ్వు ఇలా చేస్తానే ఉండు ఇలా వెళ్తానే ఉండు అలా వెళ్తానే ఉండు అంటారు. కొంతమంది అయితే టూలెట్ బోర్డు పెట్టుకునే ఇల్లు లేదనేస్తారు. మేము ఫోన్ చేస్తే ఫస్ట్ బాగానే రిసీవ్ చేస్తారు, చెప్పండి అంటారు మేము ఇలాగా ఉండాలనుకుంటే మేము ట్రాన్స్జెండర్స్ ఏంటంటే సాయంకాలం కాల్ చేస్తాం అమ్మ అని పెట్టేస్తారు, రివర్స్ చేస్తే ఆన్సర్ ఇవ్వరు. ఓకే అలా జరుగుతాయి అన్ని బోర్డు ఎటు వెళ్ళినా సరే అటువంటివే. ఎప్పుడన్నా రాజేష్ పైన కోపం వచ్చిందా మీకు? వచ్చింది. ఎప్పుడు అంటే అలానే చిన్న చిన్న జరుగుతుంటాయి కదా మా ఇద్దరు మధ్యలో. ఓకే ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. ఏదైనా అంటే ఏముంది చిన్న చిన్నవి అవి పెద్దవి కాదు. ఓకే చిన్న చిన్నవి వచ్చింది అన్నమాట. సో నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా స్నేహం మీద? లేదు రీసెంట్ గా వచ్చింది నాకు కోపం తిరిగి కడుపుల నొప్పి వచ్చింది అనమాట. ఓకే అయినా సరే మరుసటి రోజు కొద్దిగా పండగ హడావిల్లోనే అన్ని వాళ్ళతో తాగారు దానికి తిట్టాను. తాగిందా? తాగుతాడా రాజేష్? ఎప్పుడో. ఓకే మంచి డ్రింకర్, మంచి డ్రమ్మర్, మంచి డ్రింకరా? లేదు లేదు తాగవను. ఇప్పుడు అవదంగానే రన్నీ వెళ్తాను ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటకు వెళ్తా. ఓకే సో ఎప్పుడన్నా నువ్వు అంటే కోపం తెప్పించి పనులు చేస్తుందా స్నేహ? చేయదు. సో నీకు డ్యాన్స్ అంటే ఇష్టం? నేను డ్యాన్స్ టీచర్ని. డ్యాన్స్ టీచర్వి. సో నిన్ను డ్యాన్స్ ఆడనీయకుండా? అవును అంటే అది ఎలా ఉందంటే ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి నేను కూడా డ్యాన్సర్నే కదా అంటే కొంతమంది ఉన్నారనమాట నా డ్యాన్స్ చూసి నన్ను తీసుకెళ్ళి స్టేజ్ మీద డ్యాన్స్ వేయించే వాళ్ళు చాలా మంది నా గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ట్రాన్స్జెండర్ తను వస్తే మేము రాము, తనతో మేము డ్యాన్స్ చేయము, తనతో మేము ఇచ్చేయము, మమ్మల్ని కూడా అలానే అనుకుంటారు, తనతో మేము ఉండము అనేసి డిస్కనెక్ట్గా మాట్లాడారు నాతో. నాకు ముఖం మీద డ్యాన్స్ క్లాస్కి రావద్దు అది ఇది అని చెప్పేశారు. చాలానే ఫేస్ చేశామండి. నేను అనుకున్నాను ఎక్కడికో వెళ్దాము అనుకున్నాను, ఒక డీ జోడి డీ ప్రోగ్రామ్స్కి అటువంటికి వెళ్దాం అనుకున్నాను అనమాట. ఓకే ఇంత చాలా మంది నన్ను పుష్ చేసేవారు ఇంత టాలెంట్ ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు అనేసి అందరు చెప్పేవాళ్ళు తప్ప ఎవరు కూడా తీసుకెళ్లేవాళ్ళు లేరు. సో ఇప్పటి వరకు నేను పుష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, వినోద్ కుమార్ అనేసి నాకు స్టార్టింగ్ నా డ్యాన్స్ గుర్తించి క్లాస్కి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఈవెంట్స్కి తీసుకెళ్ళాడు వినోద్ కుమార్. ఓకే సో జాఫర్ తెలుసా మీకు? జాఫర్ గారు తెలుసు. ఎట్లా తెలుసు? ఎట్లా అంటే ఇక్కడ మన వైజాగ్లోని మన ట్రాన్స్ కమ్యూనిటీలోని ఉన్న పెద్దవాళ్ళకి ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే అలానే మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఒక వీడియో తీద్దామనేసి అన్నారనమాట మాతో కూడా. అలా నాకు జాఫర్ గారు తెలుసు, చాలా మంచి వ్యక్తి. మాకు బట్టలు కొనిపించారు, ఓకే షాపింగ్కి తీసుకెళ్ళి అతనే తీసుకెళ్ళి మాకు షాపింగ్ చేయించారు జాఫర్ గారు. అతను చాలా ప్యూర్ అన్నమాట, చాలా మంచి అతను. ఓకే సో ఇప్పటి వరకు నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? మర్చిపోలేని అంటే మేము రోడ్ల మీద పడుతుంటాం కదా అవే ఉంటాయి ఎక్కువ. ఓకే మేము రోడ్డు మీదకి వెళ్తే ఈ రోజు ఎలా గడుస్తుందో మాకే తెలీదు, ఈ రోజుల్లో మేము ఏం అనుభవించాలి, ఈ పూట్లో ఏం జరుగుతుంది కూడా తెలియదు మాకు. రీసెంట్గా ఒక హోటల్కి వెళ్ళామన్నమాట టిఫిన్ తిందామని వెళ్ళాను,
టిఫిన్ టిఫిన్ లేదా అంటున్నారు. అదేంటి టిఫిన్ లేదా అంటున్నారు, ఇక్కడ ఎంతమంది టిఫిన్ చేస్తున్నారు, టిఫిన్ లేదా అంటున్నారు ఏంటంటే, అప్పుడు నాకు కోపం వచ్చి మేము కలెక్షన్కి వచ్చాము అనుకున్నావా, మేము టిఫిన్ తినడానికి వచ్చాము, ఇలాగ ఇంకెప్పుడు చెప్పకండి అనేసి కోపం అయిపోయి వెళ్ళిపోయింది. ఓకే, ఇలాంటివి చాలానే ఫేస్ చేయాలి. రోడ్డు ఎక్కితే ఎవడు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నాది ఇప్పుడు ఒక కూర్చున్న జాబ్ అనుకోండి, ఒక దగ్గరే కూర్చొని జాబ్ చేస్తాను, పోనీ ఒక తుడిచే జాబ్ అనుకోండి, ఒక దగ్గర తుడుస్తాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రోడ్డు మీద రోడ్డు ఎక్కితే ఏం జరుగుతుంది కూడా తెలియదు. దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళిపోతాం బయటికి. సో అంటే నీ లైఫ్లో ఎప్పుడన్నా నువ్వు ఎక్కువ బాధపడిన సంఘటన ఏదైనా ఉందా? నాన్న గురించి. సో అంటే మీ నాన్న చనిపోయినప్పుడు? ఓకే. సో ఎప్పుడన్నా నిన్ను స్నేహం ఏడిపించిందా? లేదు. సో మీరిద్దరు కలిసి ఎప్పుడన్నా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఇద్దరు ఇద్దరు ఏడ్చాం. ఎప్పుడు? మాకు ఇల్లు లేదన్నమాట, ఇల్లు ఇంకా మేము తీసుకోలేదు, ఇల్లు తీసుకోలేనప్పుడు ఇద్దరు ఏడ్చాం. ఓకే. అంటే నన్ను నా ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, మా ఇద్దరిది చిన్న ఏజే కదా, ఏం చేయాలో తెలియక ఇద్దరం కూడా ఏడ్చాం. ఒకరోజు బాగా ఏడ్చాం, ఏం చేయాలో తెలియని ఏజ్లోని మా లవ్ ఇంకా ప్రేమలు ఇలాంటివి అనేసి అనుకున్నాను. నేను ఇంటికి పట్టుకెళ్దామంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు, అలాగే వీళ్ళు ఇంటికి వెళ్దామంటే అప్పుల్లోనే మా ఫ్యామిలీ ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోదు మీ ఫ్యామిలీ? అంటే అప్పట్లోనే నేను ట్రాన్స్జెండర్ని కొత్త కదా, ట్రాన్స్జెండర్గా మారి కొత్త, ఇంకా అందులోనే ఇవి ఇలాంటివి పెట్టామంటే ఇంకా వేరే విధంగా ఉంటుంది అనేసి. ఓకే. ఆ టైం ట్రాన్స్జెండర్గా ఎప్పుడైతే నా పేరెంట్స్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారో ఆ రోజే అబ్బాయిని తీసుకెళ్ళి పరిచయం చేద్దాం అనేసి తీసుకెళ్ళాను. అంతవరకు తీసుకెళ్ళినావా లేదా? మరి తీసుకెళ్ళా. ఏమన్నారు తీసుకెళ్ళాం కానీ? నీకు నచ్చిందే నువ్వు చేయన్నారు. ఓకే. సో మీరిద్దరు కలిసి బయటికి ఎప్పుడన్నా వెళ్ళిరా షాపింగ్ కానీ గుడిలకు కానీ వెళ్ళిన తర్వాత? సో సమాజం ఎట్లా చూస్తుంది మిమ్మల్ని? అంటే మేము అవి ఏమి అబ్జర్వ్ చేయలేదు. ఓకే. అంటే పట్టించుకోలేదు పక్క వాళ్ళే, ఎవరేమనుకున్నా మాకు అనవసరం అనుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు, మా గురించి మాట్లాడుకుంటున్నారని తెలుసు, కానీ అవన్నీ మేము పట్టించుకోలేదు. పట్టించుకోకుండా మా పని మేమే, గుడికి వెళ్ళామో దర్శనం చేసుకొని వచ్చేయాలి, బయటకు వెళ్ళామో బయట పని చూసుకొని వచ్చేయాలి. అంతవరకు ఒకరిని పట్టించుకొని ఇంకా మైండ్లో పెట్టుకోము. సో రాజేష్ ఎప్పుడన్నా మీకు ప్రపోజ్ చేసిండా? ఎట్లా ప్రపోజ్ చేస్తారు రాజేష్? బాగానే ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ప్రపోజ్ చేయాలి రాజేష్? ఐ లవ్ యూ చెప్పాడు. అదే చెప్తాడు కదా, ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపోజింగ్ ఏదో చెమటలు పట్టేస్తుంది. ఈ ప్రపోజ్ ఐ లవ్ యూ. సో ఫస్ట్ ఎట్లా ప్రపోజ్ చేసిండు? మెసేజ్ చేసిండా? మెసేజ్లో చెప్పారు. అంటే నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ కాదు, నువ్వంటే నాకు ఇష్టము. దానికి నీ దగ్గర రియాక్షన్ ఏముండే? నువ్వు రిప్లై ఏమిచ్చినావు? చాలా చాలా చూసాం లేరా బాబా ఆపండి ఇలాంటివన్నీ అని నువ్వు మాటలతో అనుకున్నావు, మెసేజ్ చేస్తావు. నీ మనసులో ఏముండే? అబ్బా మంచిగా ఉన్నాడు అనుకున్నావా? అంటే లవ్ చేయొచ్చు అనుకున్నాను, కాకపోతే మైండ్లోనే ఒకటి ఉంది, మోసపోతామేమో, మళ్ళీ ఎక్కడ ఎక్కడ వరకు తోతీస్తుందా అని భయం ఉంది. ఓకే. అందుకే నోటి మాట ఒకటి, మనసులో మాట ఒకటి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అడుగుతాను నేను. చెప్పండి. సో మీరు నిజాలు చెప్పాలి. 9 సంవత్సరాల నుంచి మీరు మీ లవ్ నడుస్తుంది, అవునా? అవును. మీరు 9 సంవత్సరాలలో ఫిజికల్గా ఎప్పుడు కలవలేదా? కలిసి. ఎందుకు కలవాల్సి వచ్చింది? ఒక దగ్గర ఉన్నాం కదా. ఓకే. సో పెళ్లి చేసుకుంటా అనుకున్నారా మీరు అప్పుడు? అనుకున్నాం. అంటే అబ్బాయి అనుకున్నా, నేను అనుకోలేదు. ఓకే. నేను అనుకోలేదు. సో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోలేదు? అనుకోలేదు. కానీ మరి ఫిజికల్గా ఎందుకు కలిసారు మీరు? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోలేదు? అనుకోలేదు. ఎందుకు కలిసారు? కలిసాను. అంటే అబ్బాయి మాతో ఎవరైనా సరే ఎవరు పెళ్లి చేసుకుందామని రారు కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏంటంటే ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుందాం, ఈ అమ్మాయిని తాళి కట్టదాం అని రారు. ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఇష్టపడ్డాను కాబట్టి ఫస్ట్ అయినా లాస్ట్ ఈ అబ్బాయితో అనుకున్నాను కాబట్టి కలిసాను. మ్యారేజ్ వరకే వెళ్తుందని నాకు తెలియదు. ఓకే. అంటే నువ్వు ఏమనుకున్నావు అంటే ఈ అబ్బాయి కలిసేసి ఇంకా వెళ్ళిపోతాడులే, వెళ్ళిపోతాడులే అనుకున్నా. ఓకే. అంటే బోర్ కొట్టి వెళ్ళిపోతాడులే అనుకున్నా. ఓకే. కానీ మ్యారేజ్ వరకు ఉంటాం అనుకోలేదు. అంటే నువ్వు అక్కడ టెస్ట్ చేసినావు తనని? ఓకే. అదొక టెస్టింగే. అంటే మ్యారేజ్ వర్క్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, మ్యారేజ్ వరకు ఉంటాము, మ్యారేజ్ ఇంత గ్రాండ్గా అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటాను నా లైఫ్లో అని నేను అనుకోలేదు. మరి తను అది ఊహించే చేసుకున్నాను. ఓకే. సో ఇంతకుముందు నువ్వు ఒక లవ్ ఉండే నీకు, అవునా? సో అమ్మాయితో నువ్వు విడిపోయినావు. సో అమ్మాయికి ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఏంది? చాలా ఉంది. ఒక 2 పాయింట్లు ఏవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లవ్ అంటే తెలియదు. ఓకే. తెలిసా కూడా ఇంకా తప్పుడు వ్యసనాల్లో వెళ్ళాలి అంటే ఉంటూ కూడా మనిషిని మోసం చేయడం గట్ట అవేంటి లేదు. ఎంతైనా ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ అయితే నేను ఇంకా. ఓకే.
అంటే నువ్వు అనుకుంటున్నావా తను అనుకుంటుందా? నాకు ఫుల్ నమ్మకం. ఓకే, ఎందుకు ఆ నమ్మకం? నాకే కాదు అందరికీ అదే నమ్మకం సాయ్ అంటే. ఓకే, అంటే ఎందుకు నమ్మకం? అలాంటి ఇష్టం లేదు, ఉండదు కూడా. నా నేను ఎంతో భ్రమపడి ఫుల్గా 9 సంవత్సరాలు వెనకాల తిరిగి చేసి అన్ని ఆలోచించి ఇప్పటికి డిసిషన్ తీసుకుని మొన్న మ్యారేజ్ అయింది. సో మొన్న మ్యారేజ్ అయింది, మరి నీకు ఇంకో మ్యారేజ్ చేస్తాను నిన్ను వదులుకుందాం అనుకుంటుంది కదా? కష్టం కష్టం. అవును, చేసుకోవానే డ్రామా ఆడుతుంది అంటావా? మాటల వరకే. అంతేనా? అంటే తినే మాటల వరకే, చేతుల వరకు వెళ్ళవు? ఇప్పుడు అన్ని మాట అంటే వేరే వాళ్ళతో మ్యారేజ్ చేస్తాను. ఓకే, ఏదో మాటలు మాట్లాడుతుంది చెయ్యదులే అంటావు. అనుకుంటే అయిపోద్ది. అనుకుంటే అయిపోద్దా? 100% నేనైతే మంటిగా డెఫినెట్లీ చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను మీతో సీక్రెట్ గా మాట్లాడట్లేదు, పబ్లిక్ లో మాట్లాడుతున్నాను. పబ్లిక్ మాట ఎప్పటికైనా సరే పాయింట్అవుట్ చేస్తారు, పబ్లిక్ ఎప్పటికైనా సరే ఈ మాటను పాయింట్అవుట్ చేస్తారు. నేను పబ్లిక్ లో చెప్తున్నాను ఈ మాట, తనకి ఎప్పటికైనా మ్యారేజ్ చేస్తాను అనేసి. సో తను వద్దనుకుంటుండే కదా? తను వద్దనుకుంటే మరి తన ఇష్టం అది. కానీ నేనైతే మట్టిగా తన్ని ఏదో విధంగా మోటివేట్ చేసి చేసైనా సరే తనకంటే ఒక మంచి లైఫ్ని, మంచి లైఫ్ ఇద్దాం అనుకుని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు నువ్వు మంచి లైఫ్ ఇవ్వట్లేదా? అంటే ఇప్పుడు నాతో ఉన్న లైఫ్ వేరు. ఓకే, ఒక నాతో ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎంజాయ్ ఉంటుంది అనమాట. బాధ్యత ఉండదు. తను తెచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టాలి, నేను తెచ్చిన డబ్బులు తను ఖర్చు పెట్టాలా, మా ఇద్దరికి మా ఇద్దరమే ఖర్చు పెట్టుకోవాలి. కానీ వేరే లైఫ్ ఏంటంటే ఇద్దరు తెచ్చిన డబ్బులు పిల్లలకు ఖర్చు పెడితే ఆనందం వేరు. ఓకే, నేను అంటున్నా ఆనందం అబ్బాయికి ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చారు అంటే పెళ్ళి, ఒక ట్రాన్స్జెండర్ కి తాళి అనేది ఒక గురువునే కడతది. ఒక అబ్బాయితో కడతారో కట్టారో తెలియదు, కానీ నాకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చినప్పుడు తనకు కూడా నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తన లైఫ్ ఇస్తానండి నేను, మళ్ళీ 100% చెప్తాను. తనకైతే మంచి లైఫ్ ఇవ్వాలి, నేను నాకు ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ ది గిఫ్ట్ మంచిది ఇవ్వాలి. ఓకే, సో రిటర్న్ గిఫ్ట్ అని పాలిటిక్స్ మాట్లాడుతుంది? అలా ఏం లేదు, పాలిటిక్ అని కాదు. ఓకే, తనకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి, తను బాగుంటే నేను ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాను. అమ్మ నా రాజేష్ చాలా బాగున్నాడు, ఇప్పుడు బాగున్నారు అనేసి తనకి ఫ్యూచర్ లోని ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటాను. కాదు, రాజేష్ గురించి ఇంత ఆలోచిస్తున్నావు కదా, ఎందుకు రాజేష్ బాధపడుతుందా నిన్ను పెళ్లి చేసుకున్నాని? ఆహా, లేదు లేదు. మరి ఎందుకు? తనకి తను ఇంకా ఫుల్ చాలా హ్యాపీగా ఉన్నారు తను. ఫ్రెండ్స్ అందరితో కూడా సాయికి నాకు మ్యారేజ్ అయిపోయింది, అందరితో కూడా రోడ్డు మీద అందరు అడుగుతుంటే తను నేను పెళ్లి చేసుకున్నాను చాలా బాగా చెప్పుకుంటున్నారు. నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానంటే ఇన్ ఫ్యూచర్ లో చిన్నదంటూ ఒకటి ఉంటుంది, ఎవరికైనా సరే సరే నీకు సమాధానం ఇప్పుడే ఇస్తాడు, ఏడు చూద్దాము. సో పిల్లల గురించి ఆలోచించి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటుంది, సో నీ దగ్గర ఏమో ఆన్సర్ ఉంది? నాకు ముందు నుండి అవన్నీ తెలిసి నేను పేరెంట్స్ తోనే గొడవ ఆడుకొని డైరెక్ట్ చేసుకున్నది నేను. ఓకే, పిల్ల అంటే ఏముందన్న, ముందు ముందుకి మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యింది అనుకో, చూసి ఏదో ఒక పిల్లలను దత్తకు తీసుకోవడమో లేకపోతే మా అన్నయ్య పిల్లల్ని పెంచుకోవడమో, అలా వాళ్ళకి అక్కల పిల్లలు ఉన్నారు, మా పిల్లలు, కాలి పిల్లలు వీళ్ళ పిల్లలు అని కదా మా పిల్లలు. నాకు చిన్న భయం ఉండే అనమాట, ఇన్ ఫ్యూచర్ లోని మా ఎలాగైనా మార్పు వస్తుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లోని రాజు మార్పు వస్తుంది అని ఎందుకు అనుకుంటున్నావు? మారుతాడు అనుకుంటున్నావా? అంటే అలానే కాదండి, ఎలాగైనా సరే ఇప్పుడు చుట్టుపక్కల వీళ్ళ రిలేషన్, వీళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళకి నేను అంటే ఇష్టం, చుట్టుపక్కల మాటలు వినేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, మా మ్యారేజ్ కూడా రాలేదు. అలానే నేను మారచ్చు చుట్టుపక్కల మాటలు విని, అంటే నా కమ్యూనిటీ మాటలైనా అవ్వచ్చు లేదా చుట్టుపక్కల మాటలు విని నేను మారచ్చు, తనైనా సరే మారచ్చు. అంటే నేను అంత సాధారణంగా మారను, ఎందుకంటే నాకు తెలుసు బయట ఏం మాటలు వస్తాయో, బయట మాటలు పట్టించుకుంటే తిని కూడా ఇన్ ఫ్యూచర్లోని పొడుస్తుంటారు కదా కొంతమంది, నీ పిల్లలేరా అదిరా ఇదిరా అనేసి ఏదో విధంగా పొడుస్తుంటారు కదా, ఆ ప్రెజర్ ఎక్కడ నమ్మి చూపిస్తాడో అన్న భయం నాకు ఉంది అనమాట. ఆ భయంకే నేను అంటున్నాను అనమాట, ఇన్ ఫ్యూచర్లోని తను ఏది కూడా మిస్ అవ్వకూడదు, ప్రతిదీ కూడా అన్నీ చేసుకోవాలి. నాతో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, నాతో సహజీవనంగా గడపాలి అనుకున్నాడు, గడపుతున్నాడు. అలానే తన పిల్లల్ని ఎత్తుకోవాలి అని తన మైండ్లో బయటకు చెప్పకపోవచ్చు ఉంటుంది, తన పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే, సో ఇంతగానో మాట్లాడినావు కదా రాజేష్ గురించి, ఒక పాట పాడు ఏదన్నా రాజేష్ కి డెడికేట్ చేస్తూ. నేను సింగర్ని కాదండి, డాన్సర్. అయితే డాన్స్ చేస్తారా? డాన్స్ కూడా అలాంటివి ఏమీ అంటే ఇప్పుడు లేదన్నమాట. ఓకే, నేను డాన్స్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను డాన్స్ పిచ్చి, చాలా అంటే చాలా ఇష్టం డాన్స్ అంటే, కానీ ఒక మంచి క్లాస్ ఉండి మంచి ఇది ఉంటే బాగుండు. నేనంటే ఒక
ఈవెంట్స్కి వెళ్తే బాగుంది అనుకుంటున్నాను. సో ఈవెంట్స్కి వెళ్ళనియడేమో కదా, వెళ్ళనిస్తున్నా అసలు ఆ స్టేజ్ ఈవెంట్స్కి అయితే ఓకే. ఓకే మరి ఇంకే ఈవెంట్స్కి వద్దంటాడు అంటే అనుపులకి మమ్మల్ని తీసుకెళ్తారు కదా. ఐడియా లేదు. ఇప్పుడు కాళికామాత వేషాలు అవి వేషాలు అవి వేస్తారు కదా, ఆ ముందున వేస్తారు కదా ఆ డాన్స్లు కానీ. అంటే రోడ్ డాన్స్లు అంటే కొద్దిగా ఎవరేం పట్టుకుంటారా ఎవరేం చేయి వేస్తారేమో అన్న భయం అంతే. ఓకే అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. అవును అంటే మీతోటి కూడా మగవాళ్ళు కొంచెం బ్యాడ్గా ప్రవర్తిస్తారు అవి ఇట్లాంటి ఎప్పుడైనా ప్రవర్తించారా నీ పైన? చాలా రూడ్గా ఉన్నారు. ఎక్కడ అంటే చాలా దగ్గర అన్నమాట, ప్రోగ్రామ్స్కి వెళ్ళాం అనుకోండి ఫుల్గా వాళ్ళు వాళ్ళు అనుకు అదే వాళ్ళది కాబట్టి ఫుల్ తాగిసి ఉంటారు. మేము డ్యాన్స్ చేస్తాం ఏం చేస్తారో తెలియదు వచ్చి అయితే పైకి ఎత్తేస్తారు, పైకి ఎత్తిసి దించుతారు, దించారు పడిచేస్తారు, రక్కేస్తారు, గీసేస్తారు, గోళ్ళతో గీసేస్తారు. ఇంకా వేరే వేరే విధంగా ఉంటాయి అవన్నీ కూడా, అవన్నీ ఫేస్ చేయాలి. ప్రోగ్రామ్కి వెళ్ళామంటే రివర్స్ ఎలా వస్తామో కూడా, ఇంటికి వచ్చే వరకు మేము ఇంటికి వస్తామో రామో కూడా డౌటే, ఇంటికి వస్తామో రామో కూడా డౌటే. ఓకే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, దూరం దూరం ఊరెళ్ళి వచ్చేవాళ్ళు చాలా మంది మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలానే ఇంటికి వచ్చేంత వరకు మా ప్రాణాల మీద మాకే గ్యారంటీ ఉండదు. ఓకే సో ఫైనల్గా రాజేష్ గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు? అంతే ఆ అబ్బాయి మంచోడు, నా గురించి ఆలోచించినట్టుగా ఎవరి గురించి ఆలోచించలేదు. తనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆ అబ్బాయి ఏంటంటే చాలా అంటే ఇప్పటికి వచ్చి నేను నాకు తెలిసిన మైండ్లోని నేను చూసిన టీవీలో అట్లలోని అందరికంటే కూడా నా దగ్గర ఏది కూడా ఆశించలేదు, ఏది కూడా ఆశించలేదు తను. తనంటే తనతో ఒక అమ్మాయితో ఎలా ఉండాలి అనుకున్నాడు, నాతో కూడా అలానే ఉన్నాడు తప్ప నా దగ్గర వేరే విధంగా ఏది కూడా ఆశించలేదు. ఓకే సో నువ్వు స్నేహం గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు? నాది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండి ఇద్దరం కలిసి మేము నీట్గా ఇంకా అన్ని వదులుకొని అన్ని చేసుకున్నాం కాబట్టి నీట్గా ఇలా ఉంటే చాలు. ఓకే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, సో చాలామంది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఏంటంటే పెళ్లి చేసుకొని ఏదో వాళ్ళు కలిసి ఉండి అంటే కలిసి ఒకటే రూమ్లో ఉండి ఇట్లా ఉండి దాని తర్వాత తన వదిలేయడం, చాలామంది సూసైడ్లు చేసుకోవడం చూస్తున్నాం. సో హైదరాబాద్లో కానీ చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆలోచించినావా? ఆలోచించా అందుకే కదా 9 ఇయర్స్ అయింది, 9 ఇయర్స్ తనతో ఉన్నాను, అన్ని తన గురించి అన్ని తెలుసుకున్నాను, నా గురించి తను తెలుసుకున్నాడు. అనిల్కి 9 ఇయర్స్ ఇవన్నీ చేసుకుంటారు. మరి వాళ్ళందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు మిగతా ట్రాన్స్జెండర్ చాలా మంది? కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ప్రేమను చూడు, మనీని చూస్తారు, నటిస్తారు ట్రాన్స్జెండర్స్ దగ్గర రాజేష్ లాగా. అంటే నేను ఫస్ట్ ఈ అబ్బాయిని అలానే అనుకున్నాను, నటిస్తున్నాడనే అనుకున్నాను. మనీ ఇచ్చి చూశాను నెక్స్ట్ ఫిజికల్గా చూశాను, అన్ని రకాలుగా చూశాను, తిని అన్ని రకాలుగా పర్ఫెక్ట్. కానీ కొంతమంది అబ్బాయిలు నటించి ట్రాన్స్జెండర్ని మోసం చేసి వాళ్ళని ఆ ఊబిలో దించేసి వాళ్ళు ఎందుకు అంటే ఈ లైఫ్ ఈ అబ్బాయి లైఫ్ నాకు ఎందుకు అని చచ్చిపోదాము అనే స్టేజ్ వరకు తీసుకెళ్తారు, చచ్చిపోతారు కూడా. చాలామంది ట్రాన్స్జెండర్లు వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వన ఇంపార్టెన్స్ కూడా అబ్బాయికి ఇచ్చేసి చనిపోయారు చాలామంది ట్రాన్స్జెండర్స్ కూడా, సూసైడ్ చేసుకోండి. అయితే నువ్వు రాజేష్కి అంటే రాజేష్ నీకు పరిచయం కాకముందుకు ఎవరో నీకు క్రష్ ఉంటారు అట్లా ఎవరన్నా ఉండేనా? నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను ప్రేమించే వాళ్ళు. ఇప్పటివరకు ఎవరిని చూసి అరే బాగున్నాడని ఎవరిని అనుకోలేదా? లేదండి, అంటే హీరోస్ సినీ యాక్టర్స్కి అయితే అనుకుంటా. సో ఎవరిని అనుకున్నావు సినీ యాక్టర్లో? నేను అల్లు అర్జున్ అనుకుంటా. అల్లు అర్జున్ ఎందుకు? తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమేనా? అలానే కాదు, నాకు రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఓకే సో నీ క్రష్ ఎవరు? నా క్రష్ ఎవరు లేరు. ఎవరు లేరు హీరోయిన్స్ ఎవరు లేరా? మనకు అలా ఆలోచన ఉండదండి. ఓకే అట్లేం ఉండదు. సో స్నేహనే హీరోయిన్ ని బాగా ఇచ్చాను ఇప్పుడు హీరోయిన్. హీరోయినా స్నేహ? ఓకే నెక్స్ట్ ఏ మూవీ తీయబోతుంది మరి? బతుకు చక్కబండి. ఏంది బతుకు చెత్తకబండి తీయబోతున్నావా? ఓకే మా ఇద్దరు బతుకుని లాక్కుంటాం అనమాట. ఓహో బతుకు జట్కాబండి అంటే మీ బతుకులు లాక్కు లాక్కు లాక్కొని ముందుకెళ్తాం. ఓకే సో మీ డ్రీమ్ ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు? నేనైతే ఒక మంచి డాన్సర్ అయ్యి అలా
సమాజంలోని మాకంటూ కొత్త గుర్తింపు తీసుకొచ్చి మేము ఇన్ ఫ్యూచర్లోని అందరికీ ఇన్స్పైర్గా ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. ఓకే, డ్రీమ్ ఏంది? ఇప్పుడు స్నేహాన్ని మంచిగా చూసుకోవాలి. సో అదే నీకు డ్రీమ్? అంటే స్నేహాన్ని ఒక డ్రీమ్ కింద పెట్టుకున్నావా? ఓకే, తనని చూసుకోవాలి, అలాగే మా పేరెంట్స్ని కూడా చూసుకోవాలి. ఓకే, సో మరి మీ మమ్మీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతున్నావు? మళ్ళీ టైం చూసుకుని మా పిన్నాల ద్వారా ఎవరి ద్వారా మాట్లాడించి ఇంటికి వెళ్ళి ఒకసారి మళ్ళీ మేము వెళ్ళి బతిమి ఆడదాం అనేసి అనుకుంటున్నాం. మీ అమ్మ నంబర్ ఉందా మీ దగ్గర? నంబర్ మారిస్తాడన్నీ అన్నీ, అమ్మకేం తెలియదు. ఓకే, సో అన్న నంబర్లనే చేంజ్ చేసిండు. ఓకే, నేను మాట్లాడదాం అనుకున్నా మీ అమ్మతో ఇప్పుడు నంబర్ ఉంటే కాల్ చేసి. లేదు, నెంబర్లు మారుస్తారు, మేము ట్రై చేసాం. ఓకే, ఆ కాల్స్ అంటే రీసెంట్లా తిన ఆధార్ కార్డు అవన్నీ కూడా అక్కడే ఉండిపోయి వాటి కోసం కూడా మేము కాల్ చేసాం. లేవు, తనవేవి మా దగ్గర లేవు అనేసి చెప్పేసారు. కానీ ఎప్పటికైనా కలుస్తారని ఒక చిన్న నమ్మకం. కలుస్తారని నమ్మకం పక్క? కలవకపోతే కలుస్తారు. ఓకే, నాకు ఆ గ్యారంటీ బతిమలో ఆడుతున్నాను, నాకు ఆ గ్యారంటీ ఉంది, వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ కలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మీ కమ్యూనిటీ సభ్యులతో ఉంటున్నావు? కమ్యూనిటీ సభ్యులతో ఉంటున్నావు? కమ్యూనిటీ సభ్యులతో ఉంటున్నాను, పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను. ఓకే, ఇంతకుముందు ఏదో చెప్తున్నావు? పేరెంట్స్కి అయితే ఫుల్ ఇష్టం, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ కొద్దిగా నేను కొన్ని కొన్ని మాటలు పట్టించుకున్నాను బయట సమాజం మాటలు. ఎందుకంటే మేము ముందంతా అనుభవించాం, వాళ్ళు ఏంటి తెలియదు వాళ్ళకి. ఒక మాట అంటే అమ్మో ఏంటి ఇలా అంటున్నారు అనుకుంటారు, కానీ మేము ఆ మాటలకు అలవాటు పడిపోయాం. బయట సమాజం ఆడే మాటలకి మేము అలవాటు పడిపోయాం. చాలా మాటలు అంటారు కదా, వాటికి అలవాటు పడిపోయి కంటిన్యూ మేము మా లైఫ్ మేము చూసుకుంటాం. నేనైతే ఎవరికైనా సరే ఎవరికైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే చుట్టుపక్క మాటలు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఒక రీల్స్ చేసామంటే దానికి ఒక బ్యాడ్ కామెంట్ ఒక గుడ్ కామెంట్ వస్తుంది, గుడ్ కామెంట్ పక్కన పెట్టేసి బ్యాడ్ కామెంట్నే పట్టుకుంటారు. ఆ మాటలు పట్టించుకుంటే మనం ఎదగడం కష్టం. ఎవరికైనా సరే చుట్టుపక్క మాటలు పట్టించుకుంటే మనం ఎదగడం కష్టం, అది మటు నేను సజెషన్ ఇస్తాను. ఆ మాటలు ఈ మాటలు పట్టించుకోకూడదు. ఇప్పుడు అన్నవాళ్ళు ఎవరు కూడా మనకి మన సమస్యను తీర్చరు, మనకి రూపాయి సహాయం చేయరు, మన పని మనం చేసుకుంటుపోవడం. సో ఇట్లాగే మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఆదన్ ఛానల్ త్రూ కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.